26 ఏళ్ల చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చారట. ఎన్టీఆర్ పెళ్లి చేసిన సందర్భంలో కానీ లక్ష్మీపార్వతికి కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజులో క్రిటిసైజ్ చేశాడు. కన్నా లక్ష్మీనారాయణ ఓడించాలంటే రెడ్డి పెట్టాలా అని అట్లా ప్రాప్తం జరిగింది. సో లక్ష్మీపార్వతి గారి మీద చేసిన ఒక కామెంట్కు సీరియస్గా తీసుకొని కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎలాగైనా ఓడించాలి అన్నటువంటి గోల్లో మీకు టికెట్ అనౌన్స్ అయ్యింది. ముందు సీటు గెలవాలా అతను ఓడించాలి, అది నేను ఎమ్మెల్యే కావడం కంటే కూడా అతను ఓడించాలనే నమ్మకంతో నాకు ఇచ్చారు. అడిగారా మిమ్మల్ని లక్ష్మీభారత్ గారు కానీ లేకపోతే ఇంకా సీనియర్ నేతలు కానీ ఇంత హోప్స్ పెట్టుకొని మీకు టికెట్ ఇస్తే వెళ్ళి ఇట్లా చేసావు? సై ఫీల్ అయ్యాను, ఫీల్ అయ్యి బాధపడ్డా నేను అభ్యర్థి అవ్వటం వల్ల అతను గెలిచాడా అని ఒక ఫీలింగ్లో ఉన్నాను. 94లో ఎన్టీఆర్ గారు మీకు టికెట్ ఇచ్చారు, 96లో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కుదుపు వచ్చింది, పార్టీ రెండుగా డివైడ్ అయింది. సాంబశివరెడ్డి గారు ఎవరు వైపు ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాము. ఎందుకని మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండడానికి ఏదైనా కారణం ఉందా? మీరు నక్సలైట్ల అణిచివేతకి పోలీసులకి ఇచ్చేస్తున్నారని, అలాగే ఆ గ్రామాల్లో ఉండే కొంతమంది భూస్వాములను ప్రేరేపించి వాళ్ళకి బాంబులు సప్లై చేసి నక్సలైట్ల మీద ప్రతీకార దాడులు చేయిస్తున్నారని మావోయిస్ట్ మీకు రాసిన లేఖలో ఉంది. 99 ఓడిపోయిన తర్వాత కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఇదే నక్సలైట్లతో మావోయిస్టులతోటి కూడా మా సినిమా థియేటర్ బ్లాస్ట్ చేయడం జరిగింది. రాజుపాల మండలం గణపవరం, నీకు ప్రజలు మరణశిక్ష విధించాలంటున్నారు నీకు. కానీ మీరు నిజంగా ఏ తప్పులు చేయకపోతే నక్సలైట్ల నుంచి పారిపోయి గుంటూరుకు వచ్చి ఇక్కడ మీరు తలదాచుకోవాల్సిన అవసరమే వచ్చింది. సో రాజకీయాల్లోకి వచ్చాక మీరు అనుకున్న ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు, చివరికి మీ ప్రత్యర్థి చేతిలో మీ కుటుంబ సభ్యులు కూడా దారుణ హత్యకు గురయ్యారు. పడవ పొలం పోయిన ఒక అన్నా చంద్రారెడ్డి మా అన్నయ్య ఎదురు ఆయన చంపారని ఆడ గేదెలు కాసుకుని ఊళ్ళో వచ్చి చెప్పారు. గ్రామస్తులందరూ ఆడికి బయలుదేరి ఒక పర్లాంగి వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఒక ఆయన చంపారు వాళ్ళ తమ్ముడిని అని చెప్పడం జరిగింది. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. టీడీపీ సీనియర్ నేత వెన్న సాంబశివ రెడ్డి గారు మాతో ఉన్నారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ సాధించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ క్రియాశీలకంగానే కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగాను కుటుంబ పరంగాను అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి సాంబశివరెడ్డి గారు అనేక ఒడిదుడుకులను కూడా ఆయన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్నారు. నక్సలైట్ల సమస్యల దగ్గర నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలను కూడా ఎదుర్కొని కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. 26 ఏళ్ల చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చారట, ఎందుకు మీరంత క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అప్పుడు? ఆల్రెడీ అప్పుడు నేను బెల్లంకొండ మండల పార్టీకి ప్రెసిడెంట్, మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమాని. దట్ మా గ్రామంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం, అక్కడ మా వర్గం అంతా కూడా ఎగనెస్ట్ కాంగ్రెస్, అంటే గ్రామంలో సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే, అంటే సింబల్ లేకపోయినప్పటికీ అతనికి ఎగనెస్ట్గా అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తూ ఉంటారు. అట్లాగే సమితిలో కూడా సమితి కాంగ్రెస్ సపోర్ట్ అభ్యర్థి ఉంటే ఎగనెస్ట్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నేను చదువుకొని డిగ్రీ చదువుకున్నాను గుంటూరులో, 88 అయిపోయింది. మా గ్రామంలో మా సినిమా థియేటర్ ఒకటి అప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యి ఓపెనింగ్కి రెడీగా ఉంటే ఈ ఉద్యోగాలు ఏం చేస్తాం మనం అని చెప్పి ఆ థియేటర్ని నడుపుకుందాం అని చెప్పేసి ఆ థియేటర్ నడుపుతా ఉన్నాం, రన్నింగ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మేము ఏ ఎలక్షన్కి కూడా 89-94 సదాశివరావు గారు నిలబడ్డారు, 85-89 ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 89లో పోటీ చేసి ఓడిపోయారు. మేము 89 నుంచి క్రియాశీలకంగా ఉన్నాం మా మండలంలో, ఆయన ఎలక్షన్స్కి కూడా మేమే మండలంలో తిరిగి పనిచేయటం జరిగింది. ఆ క్రమంలో మా థియేటర్ కూడా సదాశివరావు గారే ఓపెన్ చేశారు.
ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో పదవులు అయితే లేవు. అప్పటికి 91కు ముందు తిరుగుతూ ఉండేవాళ్ళు యాక్టివ్గా. ఆ మండల ప్రజలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే మండల పార్టీ నిర్ణయించుకునేదానికి మా థియేటర్కి వస్తారు, అక్కడ కూర్చొని మండల పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది కమిటీ అది నిర్ణయించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో మేము థియేటర్లో మా పని మేము చేసుకుంటా ఉన్నాం, వాళ్ళు ఏదో పెద్దోళ్ళు మాట్లాడుకుంటారు. ఆ క్రమంలో అడిగారు, ఎందుకు మన సాంబశివ రెడ్డిని పెడితే బాగుంటుంది కదా, కుర్రోడు యాక్టివ్గా తిరుగుతాడు మండలం అని చెప్పేసి అక్కడున్న మనకి పరిచయం ఉన్న మనం అంటే అభిమానం ఉన్న క్యాడర్ చెప్పారు. వచ్చిన పరిశీలకులు నెల్లూరు గాంధీ అని అప్పట్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాడు, ఆయన వచ్చాడు ఆ రోజు. ఓకే ఆయన అయితే మాకే ఉంది, మీరు చెప్తే రాసుకుందాం అని చెప్పేసి ఆ క్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా నన్ను రాయటం జరిగింది. ఇక అక్కడి నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా యాక్టివ్గా మనం తిరుగుతూ ఉన్నాం. ఆ క్రమంలో మాగినేని పెదరాత్తయ్య గారు కూడా ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు ఆ తర్వాత ఏమంటే అప్పుడు లేదా అంటే మీరు సినిమా హాలు బెల్లంకొండ టౌన్లో ఉండేదా ఈ నాగిరెడ్డిపాలెంలో ఉండేది? రెండు కలిసే ఉంటాయి పక్క పక్క. బెల్లంకొండ నాగిరెడ్డిపాలెం వేరు వేరు పంచాయతీలు రెండు కలిసే ఉంటాయి. అది సెంటర్లో ఉంటుంది, మాది మా ఊర్లో ఉంటుంది. సెంటర్ అది బెల్లంకొండ, అది కూడా థియేటర్ ఉంది అక్కడ కూడా. ఓకే, ఇప్పుడు మీ ఊర్లోనే థియేటర్ నాగిరెడ్డిపాలెంలో? అప్పట్లో థియేటర్ అంటే ఒకటే షో కదా? మూడు ఉండేవి. మార్నింగ్ షో ఉండేది, మ్యాటినీ ఉండేది, ఫస్ట్ షో ఒకటి ఉండేది 8 స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ పార్టీ మీటింగ్లు జరపాలంటే ఎర్లీ అవర్స్లో జరపాలి, సినిమా పగలే కదా పార్టీ మీటింగ్. ఎంత మీటింగ్ ఉంటే మన మండలం మీటింగ్ అంటే గదిలో కూర్చొని మాట్లాడుకునేది. ఓకే, అట్లా ఎంట్రీ యాక్టివ్గా రాజకీయాల్లో పార్టీలో సింపథైజర్గా కానీ అంతకుముందు చదువుకునేటప్పుడు కానీ పనిచేసినప్పటికీ క్రియాశీలకంగా ఉంది. 91 మండల పార్టీ ఇచ్చిన దగ్గర నుంచి యాక్టివ్గా మనం తిరుగుతూ ఉన్నాం. అన్ని ఊళ్ళు తిరగటం, అంతకుముందు మండల పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎవరు తిరిగేవాళ్ళు కాదు. మనం ఏదో కొంచెం ఉత్సాహంగా రేపేదో రాబోయే మండలానికి ఏదైనా ఓసీ వస్తే మనం పోటీ చేద్దాం అనే లోపల ఏడా ఉంది. ఎంపీపీగా అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, మండలం మొత్తం కలిపి ఎంపీపీని ఎన్నుకుంటారు. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అది, అప్పటికే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మరి ఆ టైంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకొని అక్కడ మళ్ళీ డెవలప్ చేద్దాం పార్టీని అంటే అది ఈజీ టాస్కేనా? అంటే మా చిన్న వయసు కాబట్టి మాకు ఆయన మంత్రి లేదా ఏంటి అనేది మాకు తెలియదు. మనం అంటూ మనం మనకున్న సోర్స్ ఏంది, మన సొంత మండలం, మాకు అంత పరిచయాలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్ ద్వారా కానీ పార్టీ పరంగా ఒక వర్గం ఉంటుంది మండలం మొత్తం. దట్ సినిమా వ్యాపారం కాబట్టి కొంచెం అట్రాక్ట్గా వచ్చిన వాళ్ళు అందరితోటి కొంచెం మంచి రిలేషన్ ఉంటూ ఉండేది. అందరూ గౌరవించేవాళ్ళు మనం. ఒక బుల్లెట్ వేసుకొని రైబాన్ స్పెట్స్ పెట్టి మండల పార్టీ అధ్యక్షుడికి వెళ్తూ ఉండేవాడు నేను. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ షేర్ చేసుకునేవాళ్ళు, ఎవరు రాలేదు మండల పార్టీ ప్రెసిడెంట్ వరకు అధ్యక్షుడు మాకు తెలిసేది కాదు, నువ్వు వచ్చావు నువ్వన్నా కొంచెం జాగ్రత్త చెయ్యి అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్ చేశారు నన్ను. ఎందుకంటే అంతకుముందు 100 ఓట్లతోటి ఓడిపోయాం మండలం, ఓట్స్ రావాలని చెప్పేసి బీసీ నాయకుడు సీనియర్ అతను గెలవాల్సిన మండలం అది 100 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు విలేజ్ పాలిటిక్స్ చాలా క్లీన్గా చేస్తారు, స్ప్లిట్ చేయడం కానీ వర్గాలని తన వైపుకు అనుకూలంగా మార్చుకోవడం కానీ. మరి మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి పార్టీని డెవలప్ చేయాలంటే సభ్యత్వాలు జరిపించాల్సి ఉంటుంది, అక్కడ మీకు అనుకూలమైనటువంటి వర్గాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. సో అవి చేసేటప్పుడు ఎప్పుడైనా క్లాషెస్ వచ్చాయి? రాల అంటే అప్పుడు మన కన్నా లక్ష్మీనారాయణకి అభ్యర్థి అవుతామని నేను అనుకోను, కల్లో కూడా అతను కూడా అనుకోడు కదా. ఓకే, అందువల్ల మన మీద ఫోకస్ ఉండదు. అతను కంటెస్ట్ చేసిన దగ్గర నుంచి తప్ప యాజ్ ఏ మండల పార్టీ అధ్యక్షుడిగా మనం పనిచేసుకుంటా ఉంటే అక్కడ మండలంలో నాలో ఒకరు ఒక ఆయన ఉన్నాడు బుక్యా నాయక్ అని చెప్పేసి, అక్కడ ఎంపీపీ అతను కాంగ్రెస్కి, అతను నడక పత్రిక ఏదో గుంటూరులో నివాసం ఉండేవాడు, ఎస్టీ, కొంచెం తెలియగలడు అధికారులు గిరిగారులని కాస్త అది ఇది చెప్పి కొంచెం బెదిరించి లేకపోతే నయానా భయానా అతను పని చేయించుకుంటా ఉండేవాడు. కన్నా లక్ష్మీనారాయణ అతని మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు. ఓకే, అయితే మీరు 94 మీరు 91లో మండల పార్టీ అధ్యక్షుడు అయ్యారు, 94కి వచ్చేటప్పటికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీకి
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యారు. ఎలా? మీరు అనుకున్నదేమో ఎంపీపీ అయితే చాలు నేను అనుకున్నారు. అంతే. కానీ మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇప్పుడు మాగ్నేని పేదరాత్రి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లా యువత అధ్యక్షుడిగా ఉండేవాడు. వాళ్ళిద్దరూ మా మండలాలకు వచ్చేవాడు. మాది రెండు మండలాలు అన్నమాట. బెల్లగొండ మండలం నేను మండల పార్టీ ప్రెసిడెంట్ అయితే పక్కనే రాజుపాల మండలం, రెండు డిస్టెన్స్ ఉండదు, 2-3 కిలోమీటర్లకి రెండు కలిపి హెడ్ క్వార్టర్లు ఒకే, 2-3 కిలోమీటర్ల డిఫరెన్స్ రెండు హెడ్ క్వార్టర్లకి. అక్కడ కూడా లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే మాకు అక్కడ కూడా సినిమా థియేటర్ ఉంది రాజుపాలెం మండలంలో, గణపవరంలో. అట్లా రాజా గారు వచ్చి యువత అధ్యక్షుడిగా మా థియేటర్లో వచ్చి ఈ కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటే మేము కొంచెం ఉత్సాహంగా ఆయన అమ్మటి ఆయన జీబీ వేసుకుంటే ఆయన అమ్మటి బుల్లెట్ వేసుకొని ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా అనుకోలేను. కన్నా లక్ష్మీనారాయణకి ధీటుగా మంత్రి హోదా అనుకునేవాళ్ళం ఆల్పాటి రాజా గారిని. అంటే అప్పటికి ఆయన పేరు వినపడతా ఉంది, కన్నా లక్ష్మీనారాయణ మంత్రి మీద ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ని పెదకూరపాడు వస్తారంట అని మాకు ఇనికిడి. అక్కడ ఇక్కడేం జరిగిందో మాకు తెలియదు. ఆ క్రమంలో మేము ఈ మండలాల్లో మేము ఉన్నాను కాని ఉత్సాహంగా బుల్లెట్ వేసుకొని ఆయన కారు ముందు రెండు మండలాలు అన్ని ఊళ్ళు తిప్పేసి అక్కడే భోజనాలు గీనాలు చేసుకొని ఆయన ఒక మంత్రిలాగా సాగనంపేవాడు. ఆ తర్వాత కూడా రత్తయ్య గారు వచ్చేవాడు జనచైతన్య యాత్రలు అని చెప్పేసి. మా బెల్లగొండ మండలం 2 రోజులు తిరిగాడు ప్రతి ఊరు. ఆయన అప్పుడు 3వ సారి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు. మేము ప్రతి ఊరు తిప్పి సాయంత్రం మధ్యాహ్నానికి మా థియేటర్కి వచ్చి లంచ్ చేసుకొని సాయంత్రం వెళ్ళిపోయాడు. 2వ రోజు వచ్చేవాడు మళ్ళీ. అట్లా బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఆ మంచి అభ్యర్థి దొరికాడు, మంచి కురవాడు దొరికాడు ఈ బెల్లగొండ మండలానికి అని వాళ్ళు అంటే మన ఎమ్మెల్యే టికెట్ అనేది అప్పటికి ఏం లేదు. ఎవరు ప్రపోజ్ చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్? అప్పుడు 94 ఎలక్షన్స్ రాబోతుంది. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కావాలనుకున్న వాళ్ళని అప్లికేషన్స్ పెట్టుకోమని కోరటం జరిగింది. అప్పుడు చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. మా మండలం నుంచి కూడా సీనియర్ నాయకుడు బీసీ వడ్రాస్ ఓట్స్రావాలని చెప్పేసి ఉన్నారు. ఆయన పెట్టుకున్నాడు వెళ్ళి, మా చెల్ల ఒకటి వడ్రాస్కి ఇస్తారని తెలిసి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలని అప్లికేషన్ పెట్టుకుని వచ్చారు ఎన్టీఆర్ దగ్గర. 2వది పెదకూరపాడికి కూడా పెట్టుకున్నాడు, ఏది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటానని. సరే మా దగ్గర అయితే బీసీలకు అవకాశం లేదు. ఆయన కూడా ఏంటంటే మా చెల్లలో వడ్రాస్కి ఇస్తా అంటున్నారు, నేను సీనియర్ నాయకుడిని నాకు వస్తుందని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. మనం కూడా మాకు చెప్పాడు వచ్చి కూడా ఇట్లా రెడ్డి ఇట్లా పెట్టామని. సరే నాన్న మీరు అయితే వస్తే మంచిదే కదా, మనందరం ఎట్లాగ ఉంటాం కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏం జరుగుతుంది, అట్లా వెళ్తూ ఉన్నాం. ఒకరోజు లాస్ట్ డేట్, ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ రేపు. మా ఫ్రెండ్స్ అందరూ నేను గుంటూరు వచ్చాను, ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా ఫిలిం తీసుకెళ్ళడానికి గుంటూరు వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఫంక్షన్లో కలిసాం. ఇట్లా ఇట్లా జనరల్గా ఆ ఏజ్లో పొలిటికల్ యాక్టివ్ తిరుగుతుంది. నేనే మా సర్కిల్లో వాళ్ళందరూ మాట చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అడుగుతున్నాడు కదా అప్లికేషన్, నువ్వు కూడా ఒక అప్లికేషన్ పెట్టిరా. నాకెందుకు, నేను ఆలోచన లేదు కదా, ఏదన్నా మండలం ఓసీ అయితే చేద్దామనే ఆలోచన ఉంది తప్ప ఇది లేదు కదా, మనకెందుకు వర్క్ పెట్టేదానికి. వాళ్ళు అన్నారు నువ్వు మండల ప్రెసిడెంట్ కావాలంటే ఇది అప్లికేషన్ పెట్టిరా, నువ్వు ఎమ్మెల్యే అడిగితే రేపు మండల ప్రెసిడెంట్ ఈజీగా ఇస్తారు అని వాళ్ళకి తెలిసిన అవగాహన నాలెడ్జ్ తోటి నాకు చెప్పడం జరిగింది. సరే ఆ రోజు అనిపించింది నాకు కూడా, సరే అప్లికేషన్ పెట్టొద్దాం, మనం కూడా ఎన్టీఆర్ని చూసినట్టుంటుంది ఇట్లాగన్నా అని చెప్పేసి నేను ఉదయాన్నే బస్సుకి వెళ్ళాను హైదరాబాద్. హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, బస్సుకి వెళ్ళటం జరిగింది. వెళితే క్యూ ఉంది అక్కడంతా, ఎన్టీ రామారావు గారు లోపల ఉన్నారు, క్యూ ఉంది బాగా. సినిమా టికెట్లకి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అట్లా ఉన్నారు ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టేవాడు. నేను కూడా ఆ క్యూలో పోవడానికి నాకు కొంత కష్టం, నేను ఫస్ట్ టైం పోవడం ఆఫీస్కి, సెంట్రల్ ఆఫీస్కి. ఎట్లా వీళ్ళంతా ఉన్నారు మనం ఎట్లా అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు మా మిత్రుడు ఒక ఆయన నూతక్కి బ్రహ్మేశ్వరరావు అని చెప్పేసి మా కాన్స్టిట్యూన్సీలో సీనియర్ లీడరు, తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్ చేయటం జరిగింది. ఆయన వచ్చాడు, ఆయన కూడా అప్లికేషన్ పెడతానికి, కమ్మాస్కి ఇస్తే నాకు ఇవ్వాలని చెప్పేసి. నన్ను చూసి ఏంటి సాంసాడు చేయడం అంటే ఇట్లా అప్లికేషన్ పెడదామని వచ్చాను చెప్పేసి చెప్పడం జరిగింది. దా వెళ్దాం మనోళ్ళే ఉన్నారు లోపల. మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రతనబాబు గారు అని చెప్పేసి ఎన్టీఆర్కి సెక్రటరీగా ఉన్నారు అప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన మమ్మల్ని చూడగానే రాణి రెడ్డి గారు అని చెప్పేసి, ఎందుకంటే మేము మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాం కాబట్టి మా కాన్స్టిట్యూన్సీ కాబట్టి
ఆయన కూడా పోటీ చేయాలని ఆలోచన కూడా ఉంది రతన్ బాబు గారికి. పెదకూరపాడు కమ్మాస్కి ఇస్తే ఆయన అడగాలనేది కూడా లోపల ఉంది కాబట్టి ఎవరెవరు మండల పార్టీ ప్రెసిడెంట్ లేదు ఆయన తెలుసు. ఆయన లోపలికి పిలిచి ఈజీగా అప్లికేషన్ రెండు ఇచ్చాడు మా ఇద్దరికి చెరొకటి. మేము అక్కడే పక్కన ఈ బ్రహ్మేశ్వర మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లు చదువుకుంటున్నారు అక్కడ రూమ్లో. ఆ రూమ్కి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి భోంచేసి అక్కడే పార్టీ హౌస్కి వచ్చి ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ని చూడలేదు. నేను అనుకుని వచ్చింది వేరు, అప్లికేషన్ తీసుకొని ఎన్టీఆర్కి ఇస్తాంగా అట్లా చూసేద్దాము పెట్టి అనుకున్నాం. అది జరగలేదు. సరే అప్లికేషన్ పెట్టడం మళ్ళీ ఆయన పని ఉండి బ్రహ్మేశ్వర అనే ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. నేను వెళ్తా బ్రదర్ వెళ్తున్నాలే అని చెప్పేసి మళ్ళీ బస్కి వచ్చి 1 గంటకి ఇంటికి వచ్చేసి. మీకు ఎప్పుడు తెలిసింది ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు ఖరారు చేశారని? అంటే ఈ ప్రాసెస్ లాస్ట్ డేట్ నేను వెళ్ళిన రోజుకి తెల్లారి లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఇంకా ఆ తర్వాత ముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన వస్తారని చెప్పేసి మాకు తెలుసు. ఏది మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే కరెక్ట్ పోటీ ఆయన ఇక్కడ పెడతారంట అని చెప్పేసి మా లోకల్గా అంతా చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో లోకల్ వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఆయన్ని తప్పించడం కోసం ఇక్కడ కమ్మ అయితే గెలదు అంటే నాకంటే ముందున్న సీనియర్స్ మా కాన్స్టెన్సీలు ఒక ప్రాప్ కారణం మొదలుపెట్టడం జరిగింది. ఎవరైతే గెలుస్తారు అని అడగడం జరిగింది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఎంపీలు కానీ ఆ స్టేట్ పార్టీ ఆఫీసర్ రెడ్డి అయితే ఈజీ గెలుస్తాడు, స్థానికుడు రెడ్డి కావాలా, కన్నా లక్ష్మీనారాయణ ఓడించాలంటే రెడ్డిని పెట్టాలా అని అట్లా ప్రాప్కాన్ జరిగింది. జరిగి వాళ్ళు నా దగ్గర కూడా రావడం జరిగింది. అప్పుడున్న సీనియర్ కమ్మాస్ నాయకులు నేను బెల్లగొండ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే నా దగ్గర కూడా రావడం జరిగింది. ఏంటి రెడ్డి, రెడ్డీస్కి అడుగుతున్నాం నీకు ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి అడగటం జరిగింది. నేను అన్న నాకెందుకు నాకు ఆలోచన లేదు, ఊరకు అప్లికేషన్ పెట్టి వచ్చాను అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా పెట్టినాక కూడా చెప్పాను నేను. సరే ఇద్దరు ముగ్గురు రెడ్డీస్ అప్లికేషన్ పెట్టున్నారు నాకంటే ముందు సీనియర్స్, అంటే ఒక ఆయనే నాకంటే ముందు సీనియర్ ఉన్నాడు తుమ్మా బాలశివరెడ్డి అని చెప్పేసి అచ్చంపేట మండలం సీనియర్ లీడర్, ఆయన ఒక ఆయన పెట్టున్నాడు. ఇంకా కొత్తగా అప్పుడే 6 నెలల ముందు రెడ్డీస్కి ఇస్తారని ఈ టికెట్ తెలిసి అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గణప రామస్వామిరెడ్డి గారు ఉన్నారు, ఆయన కజిన్ బ్రదర్ ఒక ఆయన గణప కోటిరెడ్డి, ఇంకొక ఆయన మన కృష్ణారెడ్డి అని 70 ఎత్తాళ్ళు ఆయన కొత్తగా పార్టీలో రావడం జరిగింది. రెడ్డీస్కి టికెట్ ఇస్తారంట, గణప రామస్వామిరెడ్డి కజిన్ కాబట్టి మాకు పాత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇస్తారని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి జాయిన్ కావడం జరిగింది. వాళ్ళిద్దరు పేర్లు ఈ మూడు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు నా దగ్గరికి ఒకరోజు రావడం జరిగింది. అంటే నేను కూడా అప్లికేషన్ పెట్టుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విలేకరులకి చెప్పడం జరిగింది, మండలంలో ఉన్న విలేకరులకి. వాళ్ళు రాశారు కన్నాపై వెన్న రెడీ పోటీ కానీ రాశారు చిన్నది, ఇంత చిన్న మనకి కొంచెం ఉత్సాహం పెరిగింది, ఓ ఇదేదో బాగానే ఉంది. సరే వాళ్ళు ఈ చూసి ఈ వార్తలు చూసి మా సినిమా థియేటర్ దగ్గర రావడం జరిగింది. ఏది ఎవరైతే అభ్యర్థులు రెడీ ఇస్తున్నారో వాళ్ళు మా థియేటర్ రావడం జరిగింది. ఆ ఏంటి అబ్బాయి నువ్వు పెట్టావంట, మన అందరం కలిసి రెడ్డీస్కి ఇప్పించుకోవాలా, అది నీకు రాని మాకు రాని అని చెప్పడం జరిగింది. వాళ్ళు అట్లాగే చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళతో అంటాం. ఇంకా ఆ తర్వాత 1-2 సార్లు నలుగురుని కలిసి హైదరాబాద్ వెళ్ళడం, ఒక కారు వేసుకొని ఆ నాయకులందరినీ కలిసి రావడం. ఒక సందర్భంలో ఎన్టీఆర్ని కూడా కలిసాం, నలుగురుని కలిసి కలిస్తే ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నగారు. నలుగురం వరుసగా పోయాం, ఆ ఏంటి ఎలా ఉంది ఎలా ఉంది పెదకూరపాడు ఏంటి అక్కడ ఎవరైతే బాగుంటుంది అని అడగడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ తోచిన విధంగా చెప్పడం జరిగింది. నేనైతే ఏం చెప్పలేదు, అన్నగారు నమస్కారం నేను బెల్లగొండ మండల పార్టీ ప్రెసిడెంట్ అన్న, వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఓకే బ్రదర్ మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం, మీ నియోజకవర్గం గురించి ఇంకొకసారి కలుద్దాం అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ రోజు ఫస్ట్ టైం సెకండ్ టైం అంతకుముందు ఎప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన కొత్తగా లక్ష్మీపార్తి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ సందర్భంలో మా పార్టీ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఈయన ఎలక్షన్ ముందు ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాడు, పార్టీ అధికారంలో వచ్చే టైంలో ఇది ఎలా ఉంటుందో ప్రజల్లో అని చెప్పేసి కొంచెం పెద్దోళ్ళు ఆయన వెళ్ళి కలవటానికి సంకోచిస్తున్న టైం అది. మండల పార్టీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఫోటోలు దిగి వస్తున్నారు. ఓకే మండల పార్టీ అధ్యక్షుడు ఆ మండలంలో నాయకులు ఎవరైనా ఉన్నారు 7-8 మంది వెళ్ళటం, ఎన్టీఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపి దండం పెట్టి ఫోటోలు దిగి వస్తున్నారు వాళ్ళతోటి.
అట్లా మేము కూడా వెళ్దాము ఎన్టీఆర్ని కలవచ్చు అని చెప్పేసి వెళ్తే మాకు ఈజీగా కలవటానికి అవకాశం దొరికింది. ఇట్లా అన్నగారు మేము పెదగోరుపాటి నుంచి వచ్చాం, నేను పలానా బెల్లగొండమండల పార్టీ ప్రెసిడెంట్, రెండు బ్రదర్ అన్నాడు పక్కకి, ఆయనే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఎదురు తీసి ఆ స్నాప్ తీసుకొని రావడం కూడా జరిగింది. ఫస్ట్ టైం అది నేను కలవటం. తర్వాత అప్పటికి నేను టికెట్ అనుకోలేదు, యాజే మండల పార్టీ ప్రెసిడెంట్గా వెళ్ళాను. ఆ తర్వాత పరిణామాల్లో రెండోసారి కలవటం, మేము నలుగురిని బాగా టైం ఇచ్చాడు, ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. అక్కడ గెలవాల బ్రదర్, అది సమసమాజ స్థాపనకి ఉపయోగపడే సీట్ అది, అక్కడ మంచి వాళ్ళు ఉండాలి, ఆయన దూరంలో చెప్పడం జరిగింది, కలిసి రావడం జరిగింది. ఈ మొత్తంలో అంతా మీరందరూ కలిశారు, వెళ్ళారు, ఎన్టీఆర్ గారిని కలిశారు, మళ్ళీ చూద్దామన్నారు, ఆయన ఏం చేశారు? స్క్రూటినీలో సాంబశివ రెడ్డి గారి పేర్లు ఎట్లా? నేను ఇందాక మీకు చెప్పినట్లుగా అంతకుముందు పేర్లు గణప కోటిరెడ్డి పెట్టుకుని ఉన్నారు, లక్ష్మీపార్తి గారికి ఏరే వాళ్ళ ద్వారా అతను వెళ్ళాడు. ఎందుకంటే లక్ష్మీపార్తికి కన్నా లక్ష్మణ ఆ రోజుల్లో క్రిటిసైజ్ చేశాడు, సమ్ ఏదో నాకు కరెక్ట్గా తెలియదు, ఎన్టీఆర్ పెళ్లి చేసిన సందర్భంలో కానీ లేకపోతే పెళ్లికి ముందు కానీ ఆమె మీద ఏదో కామెంట్ చేసినట్టు చెప్పేవాళ్ళు లక్ష్మీనారాయణ. ఆ క్రమంలో ఆ లక్ష్మీపార్తి గారు 7 అభ్యర్థిని అతను ఓడించాలి, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, సరే రెడ్డిస్ అయితే బాగుంటుంది, స్థానికుడు అయితే బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆ క్రమంలో గణప కోటిరెడ్డిని ఆమె దగ్గర తీసుకెళ్ళటం, ఆమె అతని పేరుని పెట్టుకోవడం జరిగింది, గణప కోటిరెడ్డి పేరుని పెట్టుకోవడం జరిగింది. అనూహ్యంగా నేను తర్వాత నేను అప్లికేషన్ పెట్టడం, మిగతా వాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గర రావటం, మేమంతా మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తాం కదా, లోకల్ కాన్స్టిట్యున్సీలో కూడా అందరు సీనియర్స్, నాకంటే ముందున్న సీనియర్స్, ముఖ్యంగా సమాజ సంబంధించిన సీనియర్స్, అదేంటి గణప కోటిరెడ్డి వాళ్ళంతా ఎప్పుడో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, మన పార్టీ కాదు వాళ్ళు, రేపు వాళ్ళు వచ్చినా కూడా మనకెట్లా, మన పార్టీలో రెడ్డి ఈమను అని చెప్పేసి నాకు మద్దతు వచ్చిందనమాట. గణప కోటిరెడ్డి కాదు, మొదటి నుంచి పార్టీలో ఉన్నారు పలానా సాంబశివరెడ్డి వాళ్ళ ఊరోళ్ళు, పలానా సాంబశివరెడ్డి వాళ్ళు, ఆయన మండలపాటి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు, యువకుడు, మన పార్టీకి కమిట్మెంట్గా ఉంటాడు, ఆయనకి ఏమని చెప్పేసి నన్ను అందరు కలిసి మాకున్న ఎంపీ లాల్జన్ భాష గారు అప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి అయితే బాగుంటుంది, బెల్లంకొండ మండలం, రాజుపాలెం మండలం బంధుత్వాలు ఉన్నాయి, ఈ 2 మండలాలు కూడా కాంగ్రెస్కి ప్లస్ అయితే ఉంటాయి, ఇక్కడి నుంచి అభ్యర్థి అయితే అది బ్యాలెన్స్ చేయగలుగుతాడు, దట్టు మన పార్టీకి ఎప్పటి నుంచో ఉన్న కమిట్మెంట్గా ఉన్న వర్గం అది అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అల్లంశెట్టి విశ్వేశ్వరరావు గారని మా రాజుపాలెం మండలం, ఆయన కూడా 83లో 5 ఏళ్ళతో గెలిచాడు టీడీపీ తరపు, అంతకుముందు ఆయన సమితికి పోటీ చేశాడు రాజుపాలెం, మేమందరం ఆయనకే చేసాం మా వర్గం అంతా కూడా, కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం రెడ్డి అభ్యర్థి అయినా కూడా మేము ఈ అల్లంశెట్టి విశ్వేశ్వరరావు గారికి పనిచేసాం సమితికి జస్ట్ ఈ పార్టీ పెట్టక ముందు, ఆయన కూడా నాకు వచ్చి చెప్పడం జరిగింది ఈ లాల్జన్ భాష గారికి, కోడెల శివప్రసాద్ గారికి, వీళ్ళందరికీ ముఖ్య నాయకులందరికీ, ఆడ రెడ్డిస్ వీళ్ళు మనకి బాగుంటారు, వీళ్ళకి ఇస్తే ఈజీగా ఉంటుంది ఆడ గెలవడానికి, లక్ష్మణాన్ని ఓడించడానికి ఇది ఒక మంచి అవకాశం, ఈ అబ్బాయిని పెట్టమని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో లాల్జన్ భాష గారు ఇక వీళ్ళందరూ చెప్తున్నారంటే ఇతనేదో అక్కడ రైట్ పర్సన్ అయి ఉంటాడు అని చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పడం జరిగింది. సో లక్ష్మీపార్వతి గారి మీద చేసిన ఒక కామెంట్కు సీరియస్గా తీసుకొని కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎలాగైనా ఓడించాలి అన్నటువంటి ఒక గోల్లో మీకు టికెట్ అనౌన్స్ అయ్యింది అంతేగా? రెడ్డిస్కి, రెడ్డిస్ అంటే అదే మీ పేరు రెడ్డి, మనకి అవకాశాన్ని మనకి ఇచ్చారనైంది, నేను కోరుకోలేదు వాస్తవం, అప్లికేషన్ అనేది నేను ఎన్టీఆర్ గారిని చూసినట్టు ఉంటుంది, మా ఫ్రెండ్స్ చేస్తే ఈ ఎమ్మెల్యే అభ్యర్థికి అప్లికేషన్ పెట్టుకుంటే మండల అధ్యక్షుడికి అవకాశం ఈజీగా ఇస్తారు పార్టీలో అని ఒక మా ఫ్రెండ్స్ చెప్పిన అవగాహన ప్రకారం పెట్టారు. ఆ తర్వాత పరిణామాలన్నీ ఇట్లా టర్న్ అయ్యి రెడ్డిస్ అందరూ నా దగ్గర రావడం, మనం అసలు రెడ్డిస్కే టికెట్ వచ్చే విధంగా మనం గట్టిగా అడుగుదాము, ఆ గణప కోటిరెడ్డి కూడా నా దగ్గర రావడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కానీ పాత తెలుగుదేశం సీనియర్స్ కానీ అన్ని కులాలు మొదటి నుంచి ఉన్న మన పార్టీలో ఉన్న రెడ్డికి ఇస్తే బాగుంటుంది,
మన పార్టీ వాడికి కమిట్మెంట్గా ఉంటాడు, ఆయన దగ్గరికి మనం పోలేము, ఆయన కొత్తగా వచ్చిన ఆయన. దట్టు అంతకుముందు గణప రామస్వామిరెడ్డి గారు అగనెస్ట్ కాంగ్రెస్ అతను అని అట్లా అందరూ నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. వన్ బై వన్ ఒక మండలం తర్వాత ఒక మండలం అన్ని మండలాలలో నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. 94లో మీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా మీ కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేశారు. ఒకే సందర్భం, ఇంకా 2 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ గారు రాజుపాలెం, అదే టైము చంద్రబాబు నాయుడు గారు క్రోసూరు మండలం వస్తున్నారు. ఆ రోజు నేను ఎన్టీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి రాజుపాలెం మండలంలో ఉన్నాను. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు క్రోసూరు, పెద్ద బహిరంగ సభలు క్రోసూరులో చంద్రబాబు నాయుడు గారు పెద్ద బహిరంగ సభ అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ పెద్ద బహిరంగ సభలో నన్ను పరిచయం చేసి అడ్రస్ చేస్తూ ఉన్నారు. పెద్ద బహిరంగ సభలు రెండు ఒకే టైం, నేను ఎన్టీఆర్ గారు ఉన్నారని ఇక్కడే వెళ్ళిపోయాను. ఆ జనం చూసి ఎన్టీఆర్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆయన దూరంలో నేను మీ గుంటూరు జిల్లా అల్లుడిగా వచ్చాను, ఆ సమసమాజ స్థాపనకు ఉపయోగపడే ఆ గౌరవమైన సీట్లో ఒక రైతు బిడ్డను మీరు సపోర్ట్ చేయాలి, నేను మీకు రైతు బిడ్డను ఇచ్చాను అని చెప్తా ఉన్నారు మీటింగ్. ఈ సందర్భంలో బెల్లంకొండలో మా ఊరు పక్కన ఒక ముస్లిం అభ్యర్థిని లోకల్గా చిన్న పార్టీ తగాదు, కాంగ్రెస్ టీడీపీ మనోని కొట్టడం జరిగింది. అతనికి చిన్న దెబ్బ తగిలి తెల్ల షర్ట్ వేసుకుని ఉన్నాడు, బాగా కనపడుతుంది రక్తం ఎర్రగా. వాళ్ళు ఎన్టీఆర్ 3 కిలోమీటర్లు రాజుపాలెం మా బెల్లంకొండకి, వాళ్ళు తీసుకుని వచ్చారు. అన్నగారు చూడండి ఈ అరాచకాలు, ఈ విధంగా ఆయన మంత్రిగా ఉండి ఈ కాన్స్టిట్యూన్సీలు ఇట్లా చేస్తున్నారు, ఆయన అనుసరులు ఎవరిని పెడితే వాళ్ళని ఇట్లా చేస్తున్నారు చెప్పడం జరిగింది. అన్నగారు చూసి రా బ్రదర్ అని రథానికి దగ్గర పిలిచారు. నన్ను అడిగారు ఏం చేస్తారు బ్రదర్ వారు అన్నారు. టీ కొట్టి అన్నగారు అని చెప్పి చూడండి ఈ అరాచకాలు, ఈ విధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి అరాచకాలు జరగకూడదు, మంచి అభ్యర్థి రైతు బిడ్డని ఇచ్చాను, మీరు గెలిపించి రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు రథం చుట్టూ ఉన్నాళ్ళు గెలవటం ఖాయం అన్నగారు మాకు మంత్రి అయ్యాలని అడుగుతున్నారు. అప్పుడే నేను చిన్న కుర్రాడిని, నాకు అంత వాళ్ళు అంటారని తెలియదు కదా, దానికి కూడా స్పందించాడు. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తాను అని దానికి సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు ఎన్నికల ఖర్చులకి మీకు 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారని నిజమేనా? ఇచ్చారు. నేను ఎదురు వెళ్ళాను రాజుపాలెం రావడానికి ముందు, వినుకొండ చూసుకుంటా నర్సాపేట మీదుగా పిడుగురాళ్ళ ఎంట్రన్స్లో కొండమూడు అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర నుంచి మా కాన్స్టిట్యూన్సీకి 10 కిలోమీటర్లు రాజుపాలానికి, ఆ మధ్యలో ఊరు ఒక ఊరు దగ్గరికి ఎదురెళ్ళాను నేను. అన్నగారు వస్తుంటే అన్నగారు రథంలోకి కూడా కిందకి దిగలేదు, పైనే కూర్చొని వస్తాను. అప్పుడు మాకంతా ఉండదు డ్రెస్ కోడ్ దండ మెళ్ళ వెళ్ళి మా క్యాడర్ అంతా వెళ్ళి స్వాగతం పలికి నమస్కారం పెడితే వెంబడే నన్ను పైకి ఎక్కించారు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. ఆయన అమ్మటి నేను కూర్చున్నాను. అప్పుడు అతను మంత్రిగా ఉండి బాగా ఖర్చు పెడుతున్నాడు ఏది కనాల స్టాండ్. జనాల్లో అయితే అభ్యర్థిగా నేను ఎవరనేది పక్కన పెడితే ఎన్టీఆర్ ఒక యువకుడికి ఇచ్చాడు, స్థానికుడికి ఇచ్చాడు, ఆయన్ని గెలిపించాలి అని అసలు ఎన్టీఆర్ ప్రభంజనం అనమాట అది 94. అంత స్వీప్ జనం, ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కూడా ఆర్తలు పెట్టేవాళ్ళు. జీపులే అప్పుడు, మేము జీపు మీద కూర్చొని దండం పెట్టుకుని తిరిగేవాళ్ళు. మా జీపు ముందు నీళ్లు పోసి ఆర్తిచ్చి బొట్లు పెట్టి దండలన్నీ వేసి మెడంతా కూడా నెప్పి పుట్టేది. సాయంత్రం ఈ చేతులు కూడా ఇట్లా వచ్చేవి కావు, తిరుగుతూనే ఉన్న ఊళ్ళలు. అదంతా చూసి ఈజీగా గెలవటం వాడు అతను ఎన్ని డబ్బులన్నా పెట్టుకొని టీడీపీలో సాంబశివరెడ్డి ఇక్కడ గెలుస్తున్నాడు అనేది ఆయన మెసేజ్ ఉంది. ఎన్టీఆర్ తెప్పించుకుంటారు కదా. ఆ సందర్భంలో నేను అన్నగారు పక్కన కూర్చున్నాను కదా, ముందూరు వెళ్ళి నేనే అడిగాను ఆయన. అన్నగారు అతను బాగా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు, నాకు మీరు ఒక 10 లక్షలు అయితే ఎలక్షన్ సఫిషియెంట్గా ఉన్నాయి అన్నగారు, మేము ఎప్పుడుదాకా పెట్టుకుండా వచ్చాం, అతను కూడా ఎక్కువ పెడుతున్నాడు, మీరు ఒక 10 లక్షలు నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఇది ఈజీగా నేను గెలుచుకొని వస్తాను అన్నగారు. నేను చెప్తున్నా కానీ ఆయన అయితే మాట్లాడలేదు, ఊరక ఊని అంటున్నాడు అంతే, నాకు వెళ్ళి కూడా చూడలేదు. ఊం కొడతా ఉన్నారు. ఈ లోపల రాజుపాలెం వచ్చింది, అక్కడ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశారు. ఇక వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన కిందకు దిగారు, లక్ష్మీపార్తి గారు ఆయన తర్వాత దిగుతున్నారు. నేను లక్ష్మీపార్తి గారిని చెప్పాను,
అమ్మ అన్నగారికి ఇట్లా అడిగాను, మీరు కూడా చెప్పండి అమ్మా, నువ్వు ఊరు బయటికి వెళ్ళినాక లోపల రా అని చెప్పేసి చెప్పాను. నేను ఏదైతే ఊర్లో ఎక్కానో మళ్ళీ ఆ ఊరికి వెళ్ళినాక నన్ను లోపలికి వెళ్ళాను. లోపల అంతా లాల్జన్ భాషా గారు, ఎంపీ గారు కూడా ఉన్నారు. చెప్పా లాల్జన్ భాషా గారు, ఇట్లా అడిగాను అన్నగారిని, చెప్పండి సార్ మీరు కూడా, కొంచెం ఇబ్బందిగా ఉంది చెప్పడం జరిగింది. లక్ష్మి చెప్పాడు ఆయన లాల్జన్ భాష, ఇచ్చేయండి సార్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, హెల్ప్ చేయండి సార్ అన్నాడు. లక్ష్మి అన్నాడు, ఆమె తీసి నాకు ఇటుంది మీరు అన్న హెల్ప్ చేయండి. కానీ మీకు భయమే లేదా? అసలు టికెట్ కోరుకోలేదు, పోటీ చేయాలని అనుకోలేదు, టికెట్ ఇచ్చారు. చాలామంది టికెట్ ఇస్తే చాలు అనుకుంటారు, మీరేమో టికెట్తో పాటు డబ్బులు అడిగారు. అసలు మనం టికెట్ క్యాన్సిల్ చేస్తే ఏంది మన పరిస్థితి అనుకోలేదా? అట్లా లేదు, అది అక్కడ మా కాంబినేషన్ అది కాదు. కన్నా లక్ష్మి అని ఓడించాలి, రైట్ పర్సన్ రెడ్డి, లోకల్ పార్టీలో ఉన్న రెడ్డి, యంగ్, ప్రజల యొక్క స్పందన బాగా ఉంది. ఖచ్చితంగా గెలవాలన్నప్పుడు మనకు అవసరమైన దాన్ని దాచుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. నేను చిన్న వయసు కాబట్టి అడిగున్నాను, మామూలుగా అయితే అడగరు ఎవరు. జనరల్గా అసలు ఎమ్మెల్యే టికెట్ వస్తే అవసరమైతే ఆస్తులైనా అమ్ముకొని పోటీ టఫ్ ఫైట్ ఇవ్వాలని చూస్తారు, కానీ పార్టీలో పార్టీ అధినేత ఒక ముఖ్యమంత్రి అప్పటికే ఆయన చేసినటువంటి వ్యక్తి, అందులో ఒక లెజెండరీ పర్సన్, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఎలక్షన్ ఖర్చులకి డబ్బులు ఏంటి అంటే? అంటే టఫ్ ఫైట్ జరుగుతుంది. లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నాడు, నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా, నేను అభ్యర్థిగా, అతను నేను అభ్యర్థి అయితే అనేది అంతకుముందు ఎవరు ఊహించలేదు. ఆడున్న కాంపిటీషను, ఆ పోటీని బట్టి నాకు కొంచెం కాన్స్టెన్సీలో కూడా, నేను కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన, నేను 10 లక్షలు ఖర్చులైంది అని చెప్పడం జరిగింది. మన వెల్విషర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ 10 లక్షలు అన్నిటికి కలిపి అయితే అని చెప్పేసి జరగండి. నా దగ్గర అంత అమౌంట్ ఒకసారి ఎలక్షన్ అంటే నేను ఊహించలేదు కదా. అట్లా కొన్ని సందర్భంలో జిల్లా పార్టీ నాయకులకో లేకపోతే మీ ఎంపీ గారికో ఎవరికో ఒకరు చెప్పుండొచ్చు, అసలు నేరుగా పోయి ఎన్టీఆర్ నేను అడగలేదు అప్పుడు. ఎందుకంటే నేను అభ్యర్థి అయిన కానించి కాన్షియన్స్లో తిరగటమే సరిపోయింది. వీళ్ళని డబ్బులు అడగాలని కానీ లాల్జన్ భాషా గారిని అడుగుదాం అనుకున్నాను, ఆయన ద్వారా అడుగుదాం అనుకున్నాను. కానీ ఆయన ఎక్కడో తిరుగుతున్నారు అప్పుడు, వాళ్ళ తమ్ముడు కూడా ఫస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక నాకు అసలు జనం కూడా డబ్బులు అడిగే పరిస్థితి లేదు, నన్ను నాయకులు అడుగుతున్నారు, మా కాన్షియన్స్గా నాయకులు. మేమేందో వెహికల్స్కి, తిండికి, ఆయిల్కి మినిమం ఖర్చు పెట్టుకుంటా మేము తిరుగుతాం. నాయకులు అడుగుతున్నారు, ఏంది 2 రోజులు ఎలక్షన్ ఉంది మరి ఏంటి ఏంటి ఏంటి. నన్ను అసలు జనాల్లో ఊరేగింపు చేస్తూ ఉంటే ఏడన్న భోజనానికి దిగుతాం, లోపల ఒక గంట ఒక అర్ధగంట మొహం గడుపుకొని ఏదన్నా టిఫిన్ ఏదో భోజనం చేస్తుంటే నాయకులు కూర్చొని అడిగేవాళ్ళు, ఏంటి నీ పరిస్థితి, మరి ఏంటి రేపు 2 రోజులు ఎలక్షన్ ఉంది, నువ్వేం ప్లాన్ చేస్తున్నావు ఏంటి, అట్ట అడిగేవాళ్ళు. వచ్చినాను జనం ఊరుకునేవాళ్ళు కాదు, బయట ఏందా మీరు ఆయన లోపల కూర్చోబెట్టిన సేపు తలుపులు దబా దబా కొట్టేవాళ్ళు. అప్పుడు సర్లే తర్వాత మాట్లాడదాం అనేవాళ్ళు అని నన్ను బయటకు వచ్చేవాడిని నేను. అది నేను కొంచెం లోపల స్ట్రెయిన్ అయి ఉన్నా, నేను ఇట్లా అడుగుతుంటే నా దగ్గర ఉన్నాయి, అప్పటికి ఖర్చు పెట్టుకున్నాం, ఇంకా కొంత ఉంది, దానికి ఏదన్నా అన్నగారు హెల్ప్ చేస్తే ముందు సీటు గెలవాలా అతను ఓడించాలి, అది నేను ఎమ్మెల్యే కావడం కంటే కూడా అతను ఓడించాలనే నమ్మకంతో నాకు ఇచ్చారు రైట్ పర్సన్ అని. అది పోకూడదు నమ్మకం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో ఆ వయసులో నేను అడిగాను. వేరే పెద్దవాళ్ళు అయితే అడిగేవాళ్ళు కాదేమో, మరి నాకు ఇప్పుడు ఆశ్చర్యం అట్లా నేను ఎందుకు అడిగాను. ఎప్పుడైనా ఎప్పుడైనా అనుకున్నారు ఆ తర్వాత ఎందుకు మనం ఎన్టీఆర్ డబ్బులు అడగటువంటి అనుకోలేదు. అసలు ఆయన కూడా అనుకోలేదు కదా, నేను అడిగానని ఆయన ఫీల్ కాలేదు, సంతోషంగానే నాకు హెల్ప్ చేశారు. కానీ కన్నా లక్ష్మీనారాయణని ఎటువంటి పరిస్థితిలో ఓడించాలి అన్నటువంటి కాన్సెప్ట్తో టికెట్ ఇచ్చిన సాంబశివరెడ్డి గారు ఓడిపోతే లక్ష్మీపార్వతి గారు కానీ లేదంటే టీడీపీ నేతలు కానీ ఏమన్నారు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, నాకైతే ఆ బాధ ఉంది. మళ్ళీ ఎన్టీఆర్ని కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంకో పదం అడగాలన్నా కానీ ఆ సీటు గెలవాలనుకుని నా మీద నమ్మకం పెట్టుకొని ఇస్తే ఆ సీట్ నేను గెలవలేకపోయాను. రాష్ట్రం మొత్తం 26 సీట్లే కాంగ్రెస్కి వచ్చింది, బీ ఫారం ఇచ్చినోడల్లా గెలిచాడు ఒక 26 తప్ప, ఆ 26లో నేనున్నాను అని సై ఫీల్ అయ్యా. నేను ఫీల్ అయ్యి బాధపడ్డా, ఒక అవకాశాన్ని
నా ద్వారా ఏమన్నా అతను గెలవటానికి నేను అభ్యర్థి అవ్వటం వల్ల అతను గెలిచాడా అని ఒక ఫీలింగ్లో ఉన్నాను. ఫీలింగ్లో ఉండి నేను నామినేటెడ్ పదవులు కూడా నేను అడగలేదు. అప్పుడు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా చేస్తూ ఉన్నాం. ఒక చిన్న మిస్టేక్ కూడా జరిగింది ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే అందరు గెలిచినాక నేను ఓడిపోవటం ఆడ ఓడిపోకూడదు. నేను ఒక మండల నాయకుడు అప్పటికి, కాన్స్టిట్యున్సీ మిగతా మండలాల వాళ్ళు, మండల పార్టీ అధ్యక్షులు, మండలానికి 10 మంది తెలుసు, మిగతా ఊళ్ళు క్యాడర్ తెలియదు నాకు. నాకు ఎలక్షన్ అంతా కూడా కాన్స్టిట్యున్సీ సీనియర్సే చేయాలి. అప్పుడు ఏం జరిగిందంటే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా రాజన్ బాబు గారిని పెట్టుకున్నాం, సీనియర్ ఆయన. ఆ ఏజెంట్ ఫారాలు కొంత లేట్ అయ్యాయి. ఎందుకంటే ఆ ఎన్నికల రోజు పొద్దున్నే ఎక్కడా ఏజెంట్లు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది వాళ్ళు ఎక్కువగా పుకారు చేశారు. అది ఎట్లా మిస్టేక్ జరిగిందంటే నేను అభ్యర్థిగా సంతకాలు పెట్టాను ఏజెంట్ ఫారాల మీద. అవి తీసుకొని పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు డామినేషన్ ఉన్న కాడే, మనం బాగున్న కాడ సమానంగా ఉన్న కాడ ఆ ప్రాబ్లం రాలి. లక్ష్మీనారాయణ కాంగ్రెస్ ఊళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నాయో వాళ్ళు ఇది ఒక చిన్న సాగు చూపించి మీ అభ్యర్థి సంతకం అవునా కదా మాకు ఎట్లా తెలుసు అన్నారు. ఎందుకంటే అప్పటికి ఆ పోలింగ్ బాక్స్లో నా స్పెసిఫిక్ సిగ్నేచర్ రాల, అది రిటర్నింగ్ ఆఫీసర్ పొరపాటు. అప్పుడు పెదకూరపాడుకున్న రిటర్నింగ్ ఆఫీసరు దాన్ని పంపించడం మిస్ చేశాడు. కావాలని జరిగిందా ఎలా జరిగింది తెలియదు, మిస్ అయింది. అది ఎప్పుడు తెలిసింది మాకు, ఆ పొద్దున్నే ఆ ఊరోళ్ళు స్పెసిఫిక్ సిగ్నేచర్ లేదంట సాంబశివారెడ్డిది, ఇది అభ్యర్థి సంతకం అవునా కాదు ఎలా తెలుసుద్ది మాకు అని వాళ్ళు అవతలలో రైట్ చేస్తే అక్కడ అలౌ చేయట్లేదు అని జరిగింది. సరే మేము అప్పుడు ఎలర్ట్ అయ్యి, ఇంత మీడియా ఇంత కమ్యూనికేషన్ లేదు కదా, అప్పుడు ఎలర్ట్ అయ్యి చేసాం. కొంతవరకు 10:00 to 9:00 సాల్వ్ అయింది అది ఆ ప్రాబ్లం. పెద్ద చిన్న ప్రాబ్లం అది, అంతా లోకల్ దగ్గర పక్కన ఊరు వాళ్ళు వెళ్ళి చెప్పడం అంటే కూర్చోవడం జరిగింది. ఏదైతే స్టార్టింగ్లోనే అభ్యర్థి ఏజెంట్లు పెట్టుకోలేదు, ఆ ఎలక్షన్ లక్ష్మీనారాయణకి వన్ సైడ్ అయిపోయింది అనే ఒక స్ట్రాటజికల్గా కన్నా లక్ష్మీనారాయణ గారి పొలిటికల్ మైండ్ గేమ్లో మీరు ఛేదించలేకపోయారు. అంటే నేను ఛేదించలేకపోవడం కాదు, ఆర్వో మీరే అభ్యర్థి అక్కడ, ఆర్వో అలా చేస్తారని మనకు తెలియదు కదా. కానీ మీరు అభ్యర్థి, మీరు పార్టీ తరఫున క్యాండిడేట్ అయినప్పుడు ఎవడు ఏం చేస్తాడు, మనం ఎటువైపు నుంచి మనకి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత. మనం స్పెసిఫిక్ సిగ్నేచర్ పెట్టి ఇచ్చాం, సబ్మిట్ చేశాడు మాకు సిపిఎల్ సీనియర్ చెప్పాక ఇందాక సీనియర్ రాజన్ బాబు గారు. తెల్లారి కదా మనకు తెలిసింది ఆ ప్రాబ్లం, అది ఆర్వో మిస్టేక్. ఆర్వో మిస్టేకా లేకపోతే ఆర్వోతో ఆలస్యం చేయించినటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా ఆ టైంలో? అయ్యి ఉండొచ్చాం మేబీ. ఇప్పుడు మనవాళ్ళు కాడ ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడైతే వాళ్ళ ఊర్లు కొంచెం మెజారిటీ 70% వాళ్ళ ఊర్లు ఉన్నాయో అక్కడ కొంచెం కావాలని ఒక 7-8 ఊళ్ళు అటు చేయించడం జరిగింది. అది ప్రాక్కాండలాగా ఎలక్షన్ గెలవటానికి వ్యూహం రచించడంలో మీ మీద కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించినట్టేగా. నేను పొద్దున్నే అదే బ్యాడ్ న్యూస్. జనరల్గా అందరూ కూడా ఏమనుకుంటారు మన క్యాడర్ కూడా ఇదేంటి వాస్తవం వాళ్ళకి తెలియదు, ఏంటి ఏజెంట్లు పెట్టుకోకపోవటం ఏంటి అటు జరగటం ఏంటి, అయోమయంలో స్టార్టింగ్లోనే ఉన్నారు. దాన్ని మేము 9:00 to 10:00 అట్లా ఎక్కడ మండలంలో నాయకులు అక్కడ వెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. అడిగారా మిమ్మల్ని లక్ష్మీభారత్ గారు కానీ లేకపోతే ఇంకా సీనియర్ నేతలు కానీ ఇంత హోప్స్ పెట్టుకొని మీకు టికెట్ ఇస్తే నువ్వు ఏంటి ఇట్లా చేసావు? నన్ను అడగల అక్కడ, అది మనం చేసిన తప్పు కాదు, అట్లా జరుగుద్దని మనం ఊహించలేదు. అక్కడ చెప్పడం జరిగింది ఎక్కడ ల్యాప్స్ వచ్చింది అని, ఆర్వో వల్ల వచ్చిందని కంప్లైంట్ కూడా చేశారు. ఓకే, ఎలక్షన్ జరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ గారికి ఈ విషయం కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇట్లా ఆర్వో ఇట్లా పోలింగ్ బాక్సుల్లో స్పెసిఫిక్ సిగ్నేచర్ పంపించలేదు క్యాండిడేట్ది, ఎలక్షన్ ఏజెంట్ ఫారాల మీద ఏజెంట్స్కి క్యాండిడేట్ సంతకం పెట్టుంది, ఆ ఏజెంట్లు తీసుకెళ్ళి కూర్చుంటుంటే కాంగ్రెస్ మెజార్టీ బలం ఉన్న కాడ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు 1 గంట అని చెప్పడం జరిగింది. అప్పుడే ఎలక్షన్ అప్పుడే బాధపడ్డారు. ఎప్పుడైనా తెలుగుదేశం స్వీప్లో నాకు ఇంత హైప్ వచ్చి నేను ఓడిపోయా సీట్ కాదు, అదే మీరు ఆల్మోస్ట్ గెలుస్తున్నారన్న దీంట్లోకి వచ్చి ఓడిపోయాను అని ఎప్పుడైనా బాధపడ్డారు? ఎందుకంటే ఒక నమ్మకంగా మనకి ఇచ్చారు టికెట్, అన్ని సీట్లు గెలిచినాయి, అతను ఓడించాలనే ఇదే నాకు కూడా. నేను ఎమ్మెల్యే అవుదాం అనే దానికంటే కూడా అతను ఓడిపోతే మనం అతను ఎన్టీఆర్ మీద కామెంట్ చేస్తున్నారు, లక్ష్మీభారత్ను పెళ్లి చేసుకోవడం విషయంలో అతను ఓడిపోతే
మనం గర్వంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి తలెత్తుకోగలం పార్టీ వాళ్ళ దగ్గర అనే ఇది ఉంది. అది మిస్ అయ్యాలనే నేను 5 సంవత్సరాలు బాధపడతానే ఉన్నాను. బాధపడి ఇంకా ఎక్కువ పనిచేశాను. నేను ఓడిపోయాననే డిప్రెషన్లో పోకుండా లేకపోతే తిరగకుండా ఉండకుండా లేదు. నేను 5 సంవత్సరాలు నేను ఆ కారు కొనుక్కోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఒక 95 సంవత్సరం బుల్లెట్ మీద తిరిగా కాన్స్టెన్సీ మొత్తం. నేను ఎట్నే బుల్లెట్ మీద వెళ్తా ఉంటే కాన్స్టెన్సీలో పెద్దోళ్ళు వయసులు ఆపారు. ఒక శరణికి వెళ్తుంటే అచ్చంపేట మండలం ఏల్పూర్లో, బాబు ఆగు ఆగు అన్న, ఏం సార్ అన్న, నువ్వు ఈ కార్యక్రమానికి రాకపోయినా పర్లేదు, ఇట్లా బండ్ల మీద రాబోకని చెప్తుంది. అప్పుడు అనిపించింది నాకు, ఓకే ఏదో ఒకటి సెకండ్ హ్యాండ్ కారు, 4 వీలర్ అనేది ఒకటి ఉండాలి అని నేను క్రాప్ లోన్ పెట్టి మా పొలాలు పెట్టి బెల్లం మండలం మిగతా ఫైనాన్స్ తీసుకొని ఒక అంబాసిడర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని 4 సంవత్సరాలు పార్టీ కోసం సిన్సియర్గా ఏదో కంటెస్ట్ చేశాను. మీరందరూ నా కింద ఉండాలి లేదా నేను చెప్పింది మీరు చేయాలని అనకుండా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 5 మండలాల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అక్కడ లోకల్ లీడర్స్ని కలుపుకొని మండల యూనిట్గా తీసుకొని పనిచేసుకుంటా పోయాం. 94లో ఎన్టీఆర్ గారు మీకు టికెట్ ఇచ్చారు. 96లో తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద కుదుపు వచ్చింది, పార్టీ రెండుగా డివైడ్ అయింది. సాంబశివ రెడ్డి గారు ఎవరు వైపు ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉన్నాం. ఎందుకని మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండడానికి ఏదైనా కారణం ఉందా? కారణం ఏం లేదు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో లక్ష్మీపార్తి గారు కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారని చెప్పేసి పేపర్లో చూస్తా ఉన్నాం. మేము కూడా వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని కలుద్దామని ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు వెళ్ళాం. ఆయన నమస్కారం పెట్టిన తర్వాత అందరూ అటు వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే ఆ పక్కన లక్ష్మీపార్తి గారు కూడా ఉన్నారు కూర్చొని. మేము కూడా వెళ్ళి అటు, నా ఏజ్ చిన్నది కాబట్టి ఓకే నాకే అట్టేం అనిపించలేదు. అప్పుడు అట్లా వెళ్తూ ఉండేవాడు. ఇక్కడికంటే కూడా ఆమె దగ్గర ఎక్కువ జనం లక్ష్మీపార్తి గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. అక్కడ మేము కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి రావడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీరు అందరూ తెలిసిందే కదా. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన కూడా ఆమెను పక్కన పెట్టట్లేదు, ఇంటికి పరిమితం చేయట్లేదు. నిజంగా ప్రతిపక్షంలో ఉండి పనిచేయని వాళ్ళకి ఏదైనా పొజిషన్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఒక నానుడు ఉంది, కొంత వాస్తవం కూడా ఉంది. అందులో మేము ఎమ్మెల్యేలు కూడా కాదు, మమ్మల్ని అటా ఇటా అనేది మమ్మల్ని ఏం అడగలేదు ఎవరు. మేము ఓడిపోయి ఉన్నాము. ఇప్పుడంటే ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యేలాగా ఉంది, కానీ అప్పుడు మేము ఓడిపోయి బాధలు వాళ్ళు ఎక్కడో జాగ్రత్తగా ఉండేవాళ్ళం. లో ప్రొఫైల్లో ఓడిపోయిన వాళ్ళం ఇట్లా తిరుగుదాం అనేది లేదు. పార్టీ పనిచేద్దాం సింపుల్గా అనే తప్ప నేను ఇక్కడ ఇన్ఛార్జిని అని అట్లా లేదు. అప్పుడు ఆ క్రమంలో మమ్మల్ని అటా ఇటా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఇన్ జనరల్ కాన్సెన్సీ మొత్తం బాబు గారికి వెళ్ళున్నారు, మేము అంతే కంటిన్యూ అయ్యాం. ఆలపాటి రాజా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉండాలి అని మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోవచ్చు? అప్పుడు లేదు, కలిసి ఉండేవాళ్ళం. రాజా గారితో పాటు యువత అధ్యక్షుడు కాడి నుంచి కూడా నాకు టికెట్ వస్తే కూడా చందా కూడా ఇవ్వడం జరిగింది. 94 ఆయన అభ్యర్థి, ఏమోరు నేను ఇక్కడ అభ్యర్థి, నాకు కూడా కొంత ఎలక్షన్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిలేషన్ ఉండేది, ఇక్కడ గెలవాలనేది ఆయన కూడా కోరుకునేవాడు, ఆయనతో కూడా మేము ఉంటా ఉండేవాళ్ళం. అప్పుడు ఆ సందర్భంలో కాన్స్టెన్సీ మొత్తం రాజా గారు కొంచెం ఫేవర్గా ఉంటా ఉండేవాడు. రాజా గారు కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు, అదే కాన్స్టెన్సీ కూడా ఉందండి. ఇక్కడ మా మీద ఆ ప్రెజర్ రాలా, అటా ఇటా అనేది రాలేదు. ఇన్ జనరల్ బాబు గారికి వెళ్ళి అందరూ మేము కూడా. మళ్ళీ 94లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సేమ్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 99లో పోటీ చేసినప్పుడు మళ్ళీ మీకు టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ప్రపోజల్ ఎవరు తెచ్చారు? అంటే అప్పట్లో ఎడ్లపాటి వెంకటరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు, నేను ఉపాధ్యక్షుడిగా ఉండేవాడు. బాబు గారు పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జిల్లాకి ఎడ్లపాటి వెంకటరావు గారు అధ్యక్షుడిగా ఉండేవాడు, నేను ఉపాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆ క్రమంలో ఆ తర్వాత ఆయనకి జడ్పీ చైర్మన్ కూడా ఇవ్వటం జరిగింది. బిఫోరే జడ్పీ చైర్మన్ అయ్యాడు, పార్టీ స్ప్లిట్కి ముందే ఆయనతో ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని. గుంటూరు వస్తే ఆయన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి కాసేపాటు కూర్చొని ఆయన పనులుంటే జడ్పీలో చూసుకొని వస్తూ ఉన్నాం. ఎడ్లపాటి వెంకటరావు గారు చెప్తా ఉండేవాళ్ళు, ఎవరినన్నా ఇన్ఛార్జీలు బయట నుంచి ఎవరన్నా వస్తే నన్ను పరిచయం చేసేవాడు, ఇదిగో ఈసారి మా గెలుపు గుర్రం సాంబశివరెడ్డి అంటా ఉండేవాడు.
నేను మనసులో అనుకునేవాడిని. ఈయన అంటున్నాడు మనకి ఇస్తారా టికెట్ అని నేను లోపల అనుకునేవాడిని. ఆయన అట్లా నన్ను ఎంకరేజ్ చేసావు. అట్లా నాకు లోపల టికెట్ కోసమని కాకపోయినా నాకు ఇచ్చారు ఆ బాధ్యత సిన్సియర్గా పనిచేయాలి. ఎక్కడో సాంబశివరెడ్డి మండల స్థాయిలో ఉన్నవాడిని కన్నా వెన్నులో చలి పుట్టిస్తున్న వెన్న అని ఆ రోజు పేపర్లో రాస్తూ ఉండేవాడు. అంటే నేను అప్పుడు పేపర్లో ఎవరు నాకు తెలియదు, అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అట్లా రాస్తూ ఉండేవాడు. అంత పేరు మనకి మనం ఎవరో బయట ప్రపంచానికి అన్నగారు తెలుగుదేశం పార్టీ కల్పించింది. మనం సిన్సియర్గా పనిచేయాలి అభ్యర్థి ఎవడైనప్పటికి కూడా అని పనిచేసుకుంటా వెళ్తూ ఉన్న క్రమంలో మళ్ళీ లాస్ట్కి అప్పట్లో అంతా కూడా అది ఎట్లా అనుకోలేదు, తెలుగుదేశం ఎంత స్వీప్ అయితే మేము కూడా చేసేవాళ్ళం అని రెడ్డి సామాజిక వర్గం కూడా ఏమైనా ఎదురైతే చెప్తూ ఉండేవాడు. ఈసారి తెచ్చుకో మేము ఏదో చేస్తాం, మాకు ఆ రోజు అట్ట అనుకోలేదు మేము అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్న మేము తిరిగే క్యాడర్కి అర్థమవుతా ఉంది. మళ్ళీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఆ ఎలక్షన్ టయానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పడం జరిగింది. అభ్యర్థి రెడ్డి ఇవ్వాలి, అది కూడా ఫలానా సంసారడి అయితే సింపతి ఉంటుంది, మంచి సిన్సియరు, నైతిక విలువలు ఉన్నాయి, ఎక్కడా కూడా క్యారెక్టర్ లూజ్ చేసుకోలేదు. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణకి కంపేర్ చేస్తే ఇంకా ఒక ఎత్తు పై చేయగానే ఉన్నాడు, విలువలో కానీ నడవడికలో కానీ క్యారెక్టర్లో కానీ చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత పరిణామాల్లో ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి నూతలపాటి అన్వయ అనే వ్యక్తికి పరిశీలనలో ఉంది పేరు, పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ ఆ పేరు వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని వర్గాలు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాతో అసోసియేట్గా 5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, నా మనసు ఎరిగిన వాళ్ళు, నా క్యారెక్టర్ ఎరిగిన వాళ్ళు, 5 సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా ఏ మండలం పనులు ఆ మండలంలో ఆ నాయకులు చేసుకునే విధంగా, ఖర్చు వచ్చినా ఆ నాయకులే ఖర్చు పెట్టే విధంగా చేయటం వల్ల వాళ్ళకి నాకు అటాచ్మెంట్ ఉంది. దట్ మనమైతే సింపతి ఉంటుంది, ఈసారి ఈజీగా గెలుస్తాడనేది ఒక కాన్సెప్ట్ వల్ల మళ్ళీ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా రిపోర్ట్లు తెప్పించుకొని విశ్లేషించుకొని మళ్ళీ మన పేరుని ఓకే చేయడం జరిగింది. రెండోసారి నాకు చెప్పడం కూడా జరిగింది. అనౌన్స్ చేసి నేను వయూరా గారు విజయవద్దని అప్పుడు అనౌన్స్ చేసిన రోజు బాబు గారు ఇంట్లోనే ఉంది, నాకు బీ ఫార్మ్ వేయడానికి పిలవడం జరిగింది. పక్కన వయూరా గారు ఒక పక్కన, నన్ను ఒక పక్కన, భుజాన్ సేజ్ సాంబశివరెడ్డి అందరూ కోఆర్డినేట్ చేసుకో, అందరూ నీకే పేరుకున్నారు, జాగ్రత్త గెలవాలి ఈసారి మనం అని 2 మాటలు చెప్పడం కూడా జరిగింది. చెప్పి ఫోటో దిగి ప్రచారానికి వెళ్ళిపోవడం జరిగింది. సో 94 ఎలక్షన్లో పడిన ఇబ్బంది 99లో మరి ఆ కేర్ తీసుకున్నారా? బాగా అయినా ఓడిపోయారు ఎలక్షను. ఆ లోపాలన్నీ తెలుసు కదా మనకి, చాలా బాగా చేశారు ఎలక్షన్. కాకపోతే అక్కడ ఉన్న సామాజిక వర్గాలు రెడ్లు ఉన్నారు, సహజంగా కాంగ్రెస్ ఉంటారు, కాపులు అభ్యర్థి అని చెప్పేసి కనలక్ష్మీనారాయణ ఉంటారు, మెజారిటీ 90% ఉంటారు. అయినప్పటికీ మనం అధిగమించాం, కొంత రెడ్డిస్ని కూడా మౌలు చేసుకోవడం జరిగింది, కొన్నోళ్ళు కొంతమందిని చేర్చుకోవడం జరిగింది, నాకు కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. బహిరంగ టికెట్కి ముందే వచ్చారు రెడ్లు కొంతమంది, ఏ సాంబశివరెడ్డికి ఇస్తే మేము ఈసారి గెలిపించుకుని వస్తామని చెప్పేసి రాజపాలెంలో మండల పార్టీ మండల అధ్యక్షుడు మాజీ బాస్ లింగారెడ్డి అని, ఇంకా బత్తుల శివరెడ్డి అని అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకుడు బిఫోర్ ఎలక్షనే రావడం జరిగింది. అందరం కలిసి కూడా పనిచేయడం కూడా జరిగింది నాకు. అక్కడ నేపథ్యం ఏంటంటే అప్పుడు మావోయిస్టులు కొంచెం అధికార పార్టీ మీద యాక్టివిటీస్, నా నేటివ్ మండలం బెల్లంకొండ అక్కడ బాగా ఉండే యాక్టివిటీస్, ఒక దళం ఉండటం, అక్కడ మా క్యాడర్ని కొంచెం భయపెట్టడం. రేపు ఎలక్షన్ అనగా ఈరోజు నైటు ఒక మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి ఒక ఊర్లో కొట్టడం కూడా జరిగింది. ఏది అధికార పార్టీ సపోర్ట్ చేస్తున్నారు మీరు తర్వాత అనుభవిస్తారు అని కూడా కొట్టడం జరిగింది. ఈ వాతావరణంలో కొంత సొంత మండలంలో ఇంకొంచెం బాగా పనిచేసుకునే దానికి అవకాశం ఉంది. అది ఎప్పుడైతే ఆ నైటు రేపు ఎలక్షన్ నైటు కొంత కొట్టడం జరిగిందో కొంతమంది నాయకుల్ని, మనోళ్ళు ఇంకా వాళ్ళు ఉన్న ఉత్సాహాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేయలేకపోయారు. ఆ లిటిల్ మార్జిన్ కూడా అదొక కారణం అని నేను అనుకుంటున్నాను. 94 ఎలక్షన్ అప్పటికి
కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నారు, ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారు, ఆయన పవర్ను ఉపయోగించారు అన్నటువంటి ఒక వాదన వినిపించారు. కానీ 99 ఎలక్షన్ అప్పటికీ అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. కన్నా లక్ష్మీనారాయణ ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అయినా కూడా 99 ఎలక్షన్లో మళ్ళీ సాంబశివరెడ్డి ఓడిపోయారు. ఎందుకని రీజన్? అదే చెప్తున్నా ఇందాక, వేరియస్ ఫ్యాక్టర్స్, లిటిల్ మార్జిన్ 2700 చిల్లర, మావోయిస్ట్ ప్రాబ్లం కొంత ఏంటంటే ఎలక్షన్ జరిగింది బాగా ఫేవర్ రెడ్డీస్ విలేజ్ తాళసేరు పెద్ద విలేజ్, అక్కడ కొంత మనవాళ్ళు కొంచెం ఎక్కువ ఉత్సాహంతో ఆ లోకల్గా చిన్న గొడవ జరగడం జరిగింది పోలింగ్ రోజు. దాని మీద వాళ్ళు ఇంకిపోయటం అపోజిషన్ వాళ్ళు. రాజుపాలెం మండలంలో కూడా ఒక 2 విలేజెస్ ఎలక్షన్ బాగా జరిగింది. నాకు 2వసారి అభ్యర్థిని కాబట్టి నాకు బాగా ఫేవర్గా జరుగుతూ ఉంది. అక్కడ కూడా కొంత ఏదో వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాగా జరుగుతుంది దీన్ని అడిగించాలని వచ్చిన క్రమంలో మనవాళ్ళు కూడా వెళ్ళి కొంచెం అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం జరిగింది. ఈ 3 విలేజెస్ ఇక నేను చెప్తుంది దాదాపు తాళసేరు మా రాజపాల మండలం 2 విలేజెస్ మొత్తం 6000 ఓట్లు ఉంటాయి. బాగా జరుగుతున్న క్రమంలో రీపోలింగ్ వచ్చినాయి. ఆ గొడవకి వాళ్ళు మనకు బాగా జరుగుతుందని చెప్పేసి ఇంకిపోయడం జరిగింది కాంగ్రెస్. అది తెల్లారి డే ఆఫ్టర్ టుమారో ఎన్నికలకు మళ్ళీ ఆ 6000 ఓట్లు రీపోలింగ్ జరిగింది. నేను అది కూడా కారణం అనుకుంటున్నాను. ఆ 3 వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా మనవాళ్ళు బాగా ఫేవర్గా జరుగుతుంది, అవతల వాళ్ళని కొంచెం జాగ్రత్త కంట్రోల్ చేసి ఉంటే ఆ 3 రోజులు కనుక రీపోలింగ్ రాకపోతే ఈజీగా విన్ అయ్యామనేమో నేను అనుకుంటున్నాను. సంశివరాడు ఎన్ని చెప్పినా కూడా రాజకీయంగా మీరు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళలేకపోయారు, అక్కడ ఫెయిల్ అయ్యారు అన్నది స్పష్టంగా కనిపిస్తుందిగా. ఎవరైతే మీ అపోనెంట్ ఉన్నాడో అతను మీకు మార్జిన్ పెరుగుతోంది ఓటింగ్ అన్నప్పుడు అతను వ్యూహాతను చేసుకున్నాడు, ఇంకు పోసాడా నీళ్లు పోసాడా అనేది వేరే విషయం. అతనైతే ఆ టైంకి కావాల్సినటువంటి చర్యలు చేసినట్టుగా దాన్ని ఎదుర్కోవడంలో మీరు ఫెయిల్ అయ్యారా లేదా? మన గ్రామంలో ఉన్న కార్యకర్తలు వర్గం ఫెయిల్ అయిందా మీరు ఫెయిల్? ఉత్సాహంగా మనోళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఊహించల ఏదో బాగా జరిగింది ఇంక ఇబ్బంది లేదని కొంచెం రిలాక్స్గా ఉంటాయని వాడు ఎవడో వచ్చి అట్లా 6000 రీపోలింగ్ రావడానికి అట్లా డిస్టర్బ్ అయింది కాబట్టి మీ మనసు అంగీకరించట్లేదు మీరు. నేను నా వ్యూహాలని సరిగా అమలు చేయలేకపోయాను, చేసుకుంటే గెలిచిండేవాడిని. అంటే 100 పంచాయతీలు పెదకూరుపాడు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా నేను ఏ ఊరు వెళ్ళి జాగ్రత్త చూడలేను కదా అక్కడ ఉండి మన క్యాడర్ యంత్రాంగం. సార్ ఒక లీడర్షిప్ అంటే మీ కింద ఉన్న వాళ్ళతో పనిచేయించడమే, మీరు వెళ్ళి పనిచేయడం కాదు. దాంట్లో మీరు ఫెయిల్ అయినట్టే కదా. అంటే నేను అనుకోవట్లే, ఫెయిల్ అయినట్టు అనుకోవట్లే. మరి ఫెయిల్ కాకపోతే మీరు ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళుగా. అది రీపోలింగ్ రాకపోతే అయ్యి ఉండేవాడిని గెలిచేవాడిని అనుకుంటున్నా. అదే నేను కూడా అనేది. సో ఆ లైన్ మీరు బ్రేక్ చేయట్లే. సరే దానికి మీరు ఫెయిల్ అయిన అంటారా నీ భాషలో, నా భాషలో ఏమి మాది కూడా కొంత అది కాపాడుకోలేకపోయాను రీపోలింగ్ రాకుండా. అదే నేను దాని నుంచి అడుగుతాను. వ్యూహాత్మకంగా అతను ఎత్తుకడ సక్సెస్ అయినట్టేగా. కన్నా లక్ష్మీనారాయణ గారి చేతిలో మళ్ళీ 2వసారి కూడా ఓడిపోయారు. మరి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని స్వీకరించిందా? దాంట్లో ఏముంది డిస్కషన్, సమీక్ష జరుగుతాయి ఎలక్షన్ అయిపోయినాక. అక్కడ ఏం జరిగింది మొత్తం ఒక అబ్జర్వర్ వచ్చి మాట్లాడారు. మనం ఇదే మీకు చెప్పిన విధంగానే చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక 6000 ఓట్లు రీపోలింగ్ రావడం జరిగింది. అవి కూడా రాకుండా ఉంటే ఎడ్జ్లో కొంచెం గెలవడానికి ఆస్కారం ఉండేది. 2వది మావోయిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అక్కడ. దానివల్ల కూడా మానవాళ్ళు ఇంకొంచెం స్పీడ్గా అవడానికి రేపు టార్గెట్ అవుతారు వాళ్ళకని చెప్పేసి కూడా కొంత మనవాళ్ళు ఇంకా వాళ్ళ ఉన్న ఉత్సాహాన్ని కొంత చేయలేకపోయారు. వేరియస్ కారణాలు చెప్పడం జరిగింది. కానీ మీ పొలిటికల్ డ్రీమ్ అక్కడ తాగిపోయింది. నా డ్రీమ్ ఎమ్మెల్యే అవ్వలేదనేది దానికంటే కూడా నాకు 2 అవకాశం ఇస్తే అతన్ని 2 గవర్నమెంట్ వస్తుంటే అతను నేను ఓడించలేదనే బాధ నాకు ఇప్పటికి కూడా. పార్టీ నాకు 2 అవకాశం ఇచ్చింది, సమర్థుడు అని రైట్ పర్సన్ అని ఇచ్చింది. దాన్ని నేను చేరుకోలేకపోయినది ఇప్పటికీ బాధ ఉందంట. ఆ బాధ ఉండటం వల్లనే కసిగా నేను పార్టీ ఇంకెక్కువ పనిచేస్తాను. ఆ తర్వాత కూడా 99 ఓడిపోయిన తర్వాత కూడా అనేక సమస్యలు వచ్చినాయి. ఇదే నక్సలైట్లతో మావోయిస్టులతోటి కూడా
మా సినిమా థియేటర్ బ్లాస్ట్ చేయడం జరిగింది. రాజుపాల మండలం గణపవరం బ్లాస్ట్ చేసి నాకు లెటర్లు రాయడం కూడా జరిగింది. నువ్వు రాజకీయాల్లో నిర్మించుకోవాలి తెలుగుదేశం పార్టీ. కానీ మావోయిస్టులో ఆ రోజు చెప్పినటువంటి ఒక ప్రకటన, మీరు నక్సలైట్ల అణిచివేతకి పోలీసులకి ఇచ్చేస్తున్నారని, అలాగే ఆ గ్రామాల్లో ఉండే కొంతమంది భూస్వాములను ప్రేరేపించి వాళ్ళకి బాంబులు సప్లై చేసి నక్సలైట్ల మీద ప్రతీకార దాడులు చేయిస్తున్నారని మావోయిస్టు మీకు రాసిన లేఖలో ఉంది. నిజంగా ఇవన్నీ చేశారా మీరు? చేయలేదు. చేయకపోవడం వల్ల ఇదంతా నవ్వు వస్తుంది నాకు. ఆ లెటర్ రాస్తే ఆ వాడిన భాష చూస్తే వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, జనరల్గా తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, దట్టు అవతల సీనియర్ నాయకుడు, ఇతను కూడా ఆ భూస్వామి లక్షణాలు లేదా ఇంకొక రకమైనటువంటి ఎలిమెంట్స్, ఏది మమ్మల్ని అణచివేసే ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకో. ఈ పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లోకల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ కమిటీ వాళ్ళకి. అది వాళ్ళు నమ్మి నన్ను ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. అది కూడా కాకుండా పార్టీ అధికార పార్టీగా ఉండటం కూడా నేను టార్గెట్ కావటం అని కూడా కారణం. రెండవది, వాళ్ళు మొదట చెప్పినన్నీ కూడా ఇతను అది ఇదని, ఏది మన దళాలని అంతమొందించడం కోసం పోలీసులు దాడులు జరిపిస్తున్నాడు గ్రామాల్లో, లేదా క్యాడర్ మన క్యాడర్ని నిర్వీర్యం చేయడానికి కేసులు పెట్టిస్తున్నాడు అని వాళ్ళు రాసిన లెటర్లు ఉన్నాయి. అవి నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను భూస్వామి కాదు, నేను అంత చిన్న క్యాడర్తోటి ఎక్కువగా ఆ కులమా ఈ కులమా ధనవంతుడా నేను చూడను. చిన్న చిన్న క్యాడర్తోటి ఎక్కువ మమేకం అయితే తిరుగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత క్రమంలో వాళ్ళు తెలుసుకొని ఉండొచ్చు. మావోయిస్టులు మిమ్మల్ని హెచ్చరించారా? ప్రజాకోర్టులో మీరు చేసిన తప్పులను ఒప్పుకొని పార్టీకి రాజీనామా చేయండి అని హెచ్చరించడం జరిగింది. లెటర్ రాయడం కూడా జరిగింది. ఆ లెటర్లో కూడా 4 పేర్లు కూడా ఉదరహించడం జరిగింది. ఫలానా లక్ష్మారెడ్డి, ఫలానా సిద్ధం వెంకటేశ్వర్లు, ఫలానా నర్సిరెడ్డి మీ మండలం వాళ్ళు, వాళ్ళందరికీ నువ్వు సపోర్ట్గా ఉండి బాంబులు సప్లై చేస్తున్నావు, మా దళాలని గ్రామాల్లో రానియకుండా చేస్తున్నావు, పోలీసుల్ని దాడులకు ఉసిగొలుపుతున్నావు, నీకు ప్రజలు మరణశిక్ష విధించాలంటున్నారు నీకు అని రాయడం జరిగింది. నాకు రాసి వాళ్ళు ఒకటి పెట్టారు. జనరల్గా ఉన్న టాక్ ఏంది, వాళ్ళు వీళ్ళు ఆ నోట ఈ నోట, ఆయన అట్టంటి వాడు కాదు, ఆయన కాదు అంత భూస్వామి కాదు, ఆయన ఆ మెంటాలిటీ కాదని చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఒక లెటర్ రాయటం జరిగింది. ఏది కొంత షరతులు పెట్టి, ఒక 3 డిమాండ్స్ పెడుతున్నాం, నువ్వు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి, అలా 3 డిమాండ్స్ పెట్టి నాకు నువ్వు రాజీ పడితే నిన్ను ప్రాణభిక్ష పెడతావు నీకు. కానీ మీరు నిజంగా ఏ తప్పులు చేయకపోతే నక్సలైట్ల నుంచి పారిపోయి గుంటూరుకు వచ్చి ఇక్కడ మీరు తలదాచుకోవాల్సిన అవసరమే వచ్చింది? పారిపోవడం కాదు, అది నక్సలైట్ల సమస్య వల్ల మాకు గన్మెన్ని ప్రొవైడ్ చేశారు జిల్లా ఎస్పీ గారు. మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, మీరు నైట్ ఎక్కడన్నా తిరగండి, నైట్కి అక్కడ ఉండమాకండి కాన్స్టెన్సీలో, లేదా మిమ్మల్ని అటాక్ చేసి ఇదే కాకుండా ఆ వెపన్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి, మళ్ళీ ఇంకా వాళ్ళు శక్తి పుంజుకుంటారు, మీరు మా ఇన్స్ట్రక్షన్స్ అయ్యని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం వల్ల మేము గుంటూరు నుంచి. మీరు భూస్వామి కాదు, మీరు బాంబులు సప్లై చేయలేదు, నక్సలైట్ల సింపథైజర్ల మీద మీరు కేసులు పెట్టించలేదు, చేయలేదు, ఏమి చేయలేదు, చేయలేదు. కానీ మీరు మాత్రం గుంటూరులో ఉన్నారు అంటే అప్పుడు ఎవరైనా టార్గెట్ అధికార పార్టీ నాయకుడు అంతే, నేనే కాదు ఎవరైనా. మీరు చెప్పిన ఆ 4 పేర్లలో మావోయిస్టులు ఇద్దరిని చంపేశారు కదా? నాకు రాసిన లెటర్లో 4 పేర్లు ఉదహరించారు, ఇద్దరిని చంపడం జరిగింది. ఒక సిద్ధం వెంకటేశ్వర అని అప్పుడే ఎంపీపీగా లేడీ రిజర్వేషన్ అయితే వాళ్ళ భార్యని ఎంపీపీగా పెట్టడం జరిగింది. జిల్లా పార్టీ మీటింగ్కి వస్తుంటేనే పట్టపగులు 10 కాల్ చంపడం జరిగింది. ఆ తర్వాత పరిణామంలో కూడా లక్ష్మారెడ్డి అని చెప్పేసి మాజీ సర్పంచ్, మా అందరికీ బంధువు, పార్టీ క్యాడరు, ఆయనకు కూడా చెప్పడం జరిగింది, కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అక్కడ కాదు, కాస్త గుంటూరు ఉండి కొన్నాళ్ళంటే ఆయన పాపం వినలేదు, ఏ ఊరు వదిలిపెట్టి ఆడుంటాను నేను, సరే ఏదన్నా కానీలే అని చెప్పేసి ఏదో 4 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళాడు గ్రామంలోకి. ఆ తర్వాత ఆయన కూడా ఒక 6 నెలల తర్వాత చంపడం జరిగింది. ఏంటంటే ఎక్కడో ఒక చోట పోలీసులకి నక్సల్స్కి ఎన్కౌంటర్ జరుపుతారు, నక్సలైట్లు చనిపోవడం జరుగుద్ది. దానికి ప్రతిగా ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఏరియాలో నక్సల్స్ ప్రభావం ఉందో, ఆ ఏరియాలో ఎవరైతే నాయకులు దొరుకుతారో తప్పులు
విశేషణ లేకుండా వాళ్ళని కాల్చి చంపుతారు. మీరు ఇద్దరిని చంపారు, మేము కూడా ఇదిగో ఇద్దరు మీ నాయకులను చంపాం. అట్లా యుద్ధం జరుగుతూ ఉండేది ప్రభుత్వానికి, మన నక్సల్స్కి, పోలీసులకి. అందులో భాగంగా ఒక ఎంపీడీసీ ఉంటే ఆ ఎంపీడీసీ పదవులను చంపేవాళ్ళు, ఎంపీపీ అయితే చంపేవాళ్ళు, కంటెస్ట్ చేస్తే వాళ్ళని టార్గెట్ పెట్టేవాళ్ళు. అట్లా మా బెల్లంకొండ మండలంలో ఒక ఎంపీడీసీని చంపారు, ఒక ఎంపీపీ భర్తను చంపారు, ఒక మాజీ సర్పంచ్ని చంపారు, ఇంకొక బోయక్కులానికి చెందిన శ్రీనివాస్ అని తెలుగుదేశం పార్టీ బాగా సీనియర్ కార్యకర్త, అతను చంపడం జరిగింది. అవి కూడా ఏంటంటే ఆ ఊర్లో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఆ నక్సల్స్ మావోయిస్ట్ కమిటీలకి తప్పుడు సమాచారం చెప్పేవాళ్ళు. వీళ్ళు అట్లా అరాచకం చేస్తున్నారు, ఊళ్ళో అధికార పార్టీగా అట్లా చేస్తున్నారు, ఊళ్ళో అన్నీ వాళ్లే యూజ్ చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు లేనిపోని అన్నీ కూడా ఆ కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది కదా, కార్యకర్తలు తిరిగే లీడర్లు గ్రామాల్లో, ఆ ఊళ్ళో వాళ్ళకి వీళ్ళకి రైవల్ ఉంటుంది గ్రామాల్లో, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జారేస్తూ ఉంటారు. వాళ్ళే పోలీసులు చేసే ఎన్కౌంటర్ల వల్ల మీరు టార్గెట్ అయ్యారు, అంతే పొలిటీషియన్, అంతే నక్సలైట్లకి, అంతేగా. మీరు చెప్పిన లిస్టులో ఎక్కడా కూడా డైరెక్ట్గా నక్సలైట్లకి మీకు ఏ యుద్ధం లేదు? యుద్ధం లేదు, వాళ్ళు చెప్పిన ఆరోపణలు ఎవరు చేసేవాడు కాదు. అసలు వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో, మా దళాలను అంతమొందించడం కోసం మీరు పోలీసుల్ని పంపిస్తున్నారు గ్రామాల్లోకి, మా కార్యకర్తల్ని అంతమొందించడం కోసం గ్రామాల్లో బాంబులు సప్లై చేస్తున్నారు, ఏది చెప్పారో, అంటే నేను ఏదైతే నాలుగు పేర్లు ఉన్నాయో వాళ్ళకి నేను సప్లై చేశానని నాకు రాసిన లెటర్ సారాంశం. వాళ్ళకి నేను సప్లై చేయలే, వాళ్ళు కూడా అంత వాళ్ళకి వ్యతిరేకంగా పోయేవాళ్ళు కాదు. అంత నక్సలైట్లను ఎప్పుడైనా నేరుగా చూసారా మీరు? చూడలేదు ఇప్పటి వరకు. వాళ్ళ కమిటీ వాళ్ళు కొంత పార్టీ కొంత సింపతి ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు మా బెల్లంకొండ మండలంలో, వాళ్ళతో చర్చ జరుగుతూ ఉండేది ఎప్పుడన్నా నన్ను కలిసినప్పుడు. ఇదేంటి మీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటి, నేనేంటి భూస్వామి ఏంటి, లేకపోతే నీకు తెలుసు కదా, అంతకుముందు పార్టీలో భాగం అతను. ఆ చెప్పిన తర్వాత కొంత తగ్గింది మా మీద ఒత్తిడి, అది వ్యక్తిగతంగా అట్లాంటి వాడు కాదనేది. సరే ఎవడన్నా కానీ మాకు అధికార పార్టీ నాయకులు టార్గెట్ అంతవరకు ఉన్నారు, మరీ చర్చ చేసి వెంటబడి చంపే అంత కక్షలు అయితే మా మీద లేవు. లేదంటే గుంటూరులో ఉన్నా కూడా మాకేం, వాళ్ళు తలుచుకుంటే గుంటూరులో ఉన్నా కూడా చేయగలరు కదా. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీద అటాచ్ చేశారు, ఆ తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ చేస్తున్న 99 తర్వాతే ఆయన్ని హోమ్ మినిస్టర్ చేశారు గతంలో మాధవరెడ్డి గారు, ఆయన చేయటం జరిగింది. మేము కూడా వాళ్ళ టార్గెట్ నిజంగా కావాలనుకుంటే ఏడవసే దొరికేవాళ్ళం మేము కూడా. ఆ వ్యక్తిగతమైనది వాళ్ళకి అర్థమైపోయింది, అది కాదు ఏదో వాడి చెప్పింది మనకి పార్టీ పరంగా టార్గెట్. సో 99 ఎలక్షన్ తర్వాత మళ్ళీ 2004 వచ్చేటప్పటికి మీరు పెదకూరపాడు అభ్యర్థిగా మీకు అవకాశం లభించలేదు. అప్పుడు వైవీరా గారు మాకు ఎంపీ అభ్యర్థిగా మంచి మేరతో గెలవడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో నేను ఒక్కడనే ఓటమి చెందడం జరిగింది. ఆయనతో కలిసి పనిచేస్తూ ఉండేవాడిని. ఈ నక్సల్స్ ప్రభావం వల్ల కొంత జాగ్రత్తగా పోయి రావటం, నాయకులు ఉన్నప్పటికి కూడా మాకు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపించేదానికి కొంచెం వెనకాడేవాళ్ళు. ఎందుకంటే ఆ గ్రామంలో తీసుకెళ్తానంటే మంత్రి గారిని ఇప్పుడు వద్దులే ఆయన పోస్ట్ పోన్ చేస్తూ ఉండేవాళ్ళు గ్రామాల్లో. ఇప్పుడు వచ్చి మేము వచ్చి పార్టిసిపేట్ చేసామనుకో మళ్ళీ మేము టార్గెట్ అవుతామని చెప్పేసి కొంచెం కార్యక్రమాలు వాళ్ళ వల్ల కొంచెం మందగించినాయి. ఏదో మండల లెవెల్లో వెళ్ళటం, లేదు జన్మభూములు ఉంటే ఆ గ్రామస్తులకి జన్మభూమి వాళ్ళకి అధికారులు చెప్పకుండా అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళటం, విజిట్ చేసి పార్టిసిపేట్ చేయటం, ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో వైరా గారు మాకు కొంచెం కాన్షియన్స్ చూస్తూ ఉన్నారు. నాకు కొంచెం అండగా వచ్చిన వాళ్ళకి ఆయన ఎంపీ నిధులు ఇవ్వటం, సీఎం గారి దగ్గరికి కూడా ఏదన్నా ప్రాజెక్టులు ఉంటే నన్ను వెంట పెట్టుకొని ఈ కాన్షియన్స్ చేద్దాం సార్ అని ఆయన 5 సంవత్సరాలు అట్లా గడుపుకోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా జన్మభూమి కూడా హాజరు కాలేదంత రహస్యంగా పర్యటన చేశారు. మరి ఫ్యామిలీ కూడా 2003 దాకా మా విలేజ్లోనే ఉన్నారు. నేను ఒక్కడనే గుంటూరు నైట్కి వచ్చేవాడిని. ఏదో మళ్ళీ తెల్లారుజామున బయలుదేరి వారానికి ఒకసారి 2 సార్లు తెల్లారుజామున వెళ్ళి మా ఊరు మా గ్రామం వెళ్ళి 2-3 గంటలు మనం వచ్చింది అవతలడు తెలిసే లోపల సర్దుకొని మళ్ళీ గుంటూరు రావడం జరుగుతూ ఉండేది. ఇంకా ఆ తర్వాత ఇక అది తగ్గేటట్లేదు అనుకుని 2003 ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం జరిగింది.
గుంటూరు చేశారు. లోకల్ ఎలక్షన్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీ అక్కడే ఉండి నేను మండల ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అక్కడుండే చేయటం జరిగింది. అప్పుడు కూడా అన్ని ఎలక్షన్స్ కూడా గెలవడం కూడా జరిగింది. 5 మండలాలు మాది టోటల్గా 7 మండలాలు ఉంటాయి. లింకు 5 మండలాలు కంప్లీట్గా ఉంటాయి, 2 మండలాలు పార్ట్ ఉంటుంది. దాదాపు అన్ని మండలాలు జడ్పీటీసీలు 1 తప్ప 4 గెలవటం జరిగింది. సర్పంచ్లు కూడా మెజార్టీ గెలవటం జరిగింది. ఎట్లాగూ ఆ లోకల్ ఎలక్షన్స్ అయిపోయినాక బాగా ఉధృతమైంది. మా ఎంపీపీని చంపడం కూడా, ఎంపీపీ అయినా చంపారు వాళ్ళ భార్య. ఎంపీపీకి ముందు చంపుకోటాలి వాళ్ళు చంపేదాకా కొట్టడం వరకు ఉంది. ఊళ్ళల్లో ఎవరైతే యాక్టివ్ తిరుగుతారో వాళ్ళని కొట్టడం జరిగింది. ఎప్పుడైతే లోకల్ ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ తర్వాత ఇక ఉధృతమైంది. ఎంపీపీ భార్యను చంపటం, మాజీ సర్పంచ్ని చంపటం, ఎంపీడీసీని చంపటం. కోళ్ళూరు అని మాకు బెల్లంకొండ మండల ఎండింగ్ అది. చాలా హిస్టరీ ఉన్న విలేజ్ అది. పులిచింతల విలేజ్ కూడా ఆ ఊర్లోనే ఉంటుంది. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు కూడా ఆడే కడుతున్నారు, కట్టారు. కోహినూరు వజ్రం కూడా ఆ కోళ్ళూరులో దొరికింది అనేది చరిత్ర. ఆ మండలంలో అక్కడ అభ్యర్థి నిలబడటానికి దొరకలేదు మాకు ఎంపీడీసీ. మాకు ఒక సీనియర్ నాయకుడు పోట్ల సుబ్బారావు గారు మా మండలానికి సంబంధించి ఒక ప్లేడర్ గారు న్యాయవాది, సత్తనపల్లిలో తెలుగుదేశం పార్టీ లీడరు. ఆ నియోజకవర్గంలో టికెట్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, సరే ఆయనకి అవకాశం మిస్ అయితే వస్తుంటుంది. ఆయన సొంత అన్న కొడుకు అనమాట శ్రీనివాస్ అని. అతన్ని అడిగాం, నువ్వన్నా ఉండరా నామినేషన్ అయ్యి ఎవరైపోతే ఎలాగని. సరేనన్నా అని చెప్పేసి ఆయన చెప్పి వాళ్ళ బాబాయ్ దగ్గర పోయాడు, పోట్ల సుబ్బారావు గారి దగ్గర. సత్తనపల్లిలో ఉంటారని, ఇట్లా నామినేషన్ వేస్తాను, నామినేషన్ వద్దు నీ పొందొద్దు, ఎందుకు ఆడు బాగాలేదు పరిస్థితులు అని 5,000 ఇచ్చి జాగ్రత్తగా ఉండిపో అని చెప్పడం జరిగింది. వాడు 5,000 తీసుకొని నా దగ్గర రావడం, అన్న నామినేషన్ వేస్తా అంటాం. నామినేషన్ ఖర్చు 5,000 అవసరం లేదు. వచ్చి ఆ క్రమంలో నామినేషన్ వేయించాం. ఆ తర్వాత క్రమంలో నక్సలైట్ని పోలీసులు అక్కడ మా మండలంలోనూ పక్క మండలంలోనూ ఇద్దరిని ఎన్కౌంటర్ చేయటం, తెల్లారి వీడిని 4 రోజులకు ఎప్పుడో ఈయన చంపడం జరిగింది ఎంపీటీసీ. అంటే ఆ విధంగా వాళ్ళ బాబాయ్ చెప్పినా కూడా వాడు నామినేషన్ వేసాడు. మేమందరం వాడి చేత నామినేషన్ వేయించాం. వాడేంటంటే అందరితో కలిసి ఉంటాడు శ్రీనివాస్ అని ఎంపీటీసీ, పేదలతోటి అన్ని కులాలతోటి సరదాగా ఉంటాడు. అట్లాంటి వాడిని కూడా మనకు ఒక కౌంటర్ కావాలి, ఒక ఎంపీటీసీని చంపినా ఇది కావాలి అని అతను చంపటం జరిగింది. సో రాజకీయాల్లోకి వచ్చాక మీరు అనుకున్న ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు, నక్సలైట్ల సమస్యతో కుటుంబానికి దూరం అయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు, చివరికి మీ ప్రత్యర్థి చేతిలో మీ కుటుంబ సభ్యులు కూడా దారుణ హత్యకు గురయ్యారు. అది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సొంత విలేజ్లో మా ఇద్దరు బ్రదర్స్ని, పెదనాన్న కొడుకు చిన్నాన్న కొడుకుని ఊళ్ళో వాళ్ళు చంపడం జరిగింది. అప్పుడు కానీ ఆ టైంలో ఫస్ట్ హత్యకు ఊరికొలిపి ముసికొలిపింది మీరే మీ కుటుంబ సభ్యులే అన్నటువంటి వాదన కూడా ఉంది. అదే చెప్పబోతున్నాను. 2004లో గవర్నమెంట్ మార్పిడి జరిగింది. లక్ష్మీనారాయణ మళ్ళీ అక్కడ మంత్రి కావడం జరిగింది మా కాన్స్టిట్యూన్సీలో. మా విలేజ్లో అప్పటి వరకు కూడా మాతోటి కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను 94 అసెంబ్లీ అభ్యర్థి ఎప్పుడైతే పార్టీ టికెట్ వచ్చిందో అప్పటి వరకు మాతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తిని కన్నా లక్ష్మీనారాయణ తాలూకా వాళ్ళు ఏదో మేము ఏదో నీకు హెల్ప్ చేస్తాం, రాజకీయంగా నీకు అండగా ఉంటాం, నిన్ను కూడా పొజిషన్ తీసుకెళ్తాం అని చెప్పి ఇవ్వటం వల్ల అతను మాకు ఊళ్ళో ఏజెంట్గా కూర్చోవడం జరిగింది 94లో. ఇంకా ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక అతను మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా చేయటం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ. సరే ఎవరి పార్టీ వాళ్ళది, ఊరన్నాక మనగేయాలని లేదు, మా ఊరు చిన్న గ్రామం, ఊళ్ళో అభ్యర్థి చేస్తారు కానీ గ్రామస్తులు బయటోడికి వేయరు, ఏది 80%. మనం స్వతహా కూడా మొదటి నుంచి కూడా కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళం, కక్షలు అట్లా ఏజెంట్గా కూర్చుండు కాబట్టి అతన్ని మనం అట్లా ఉండాలి అట్లా ఉండేది కాదు. మాకు గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరి పని వాళ్ళు, అతని పని అతను చేసుకునేవాడు. ఊళ్ళో కూడా మండలంలో కూడా ఏ ఎలక్షన్స్ కూడా మేము గెలుస్తూ ఉండేవాళ్ళం. ఇక ఈ 10 సంవత్సరాలు అధికారం ఉంది. 2 సార్లు నేను పోటీ చేసినప్పుడు అతనే ఏజెంట్, ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ మండల ఎలక్షన్స్ కూడా అతనే ఏజెంట్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను కొంచెం లక్ష్మీనారాయణ కూడా కొంచెం అక్కడ సపోర్ట్ చేస్తా, యాజ్ ఏ అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి ఆ ఊర్లో నుంచి
ఎక్కువ సపోర్ట్ ఉంటుండేది. మండలంలో కాంగ్రెస్ నాయకుల కంటే కూడా ఇతనికి ఎక్కువ సపోర్ట్ ఉంటుండేది. ఇతను కూడా నా ఎలక్షన్ నేను అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాతే అతను కాంగ్రెస్కి ఏజెంట్గా ఉండటంతో అతను కాంగ్రెస్, అంతకుముందు అతను కాంగ్రెస్ కూడా కాదు. అట్లా ఆ క్రమంలో 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. అప్పుడు నేను కూడా అభ్యర్థినిగా కూడా లేను. 2004 నేను వరుసగా 2 కంటెస్ట్ చేయడం జరిగింది. 2004 ఎంపీ వైరా గారు ఒక ఎస్సీ అభ్యర్థిని పెడితే, అది కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని పెడితే, మాదిగలు మా దగ్గర 5,000 దాకా ఉన్నారు ఓట్ బ్యాంక్, ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా 7 నియోజకవర్గాల్లో కూడా ఆ సామాజిక వర్గం ఓట్లు నాకు కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తారని వైవీరా గారికి వేరే వాళ్ళు ఆలోచన చెప్పడం, ఆయన కూడా సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరగడం జరిగింది. అప్పుడు రోషయ్య గారు ఐఏఎస్ ఆఫీసులో ఒక ఆయన ఉన్నాడు, మా నియోజకవర్గానికి ఆనుకొని వాళ్ళ ఊరు సిరిపురం అని మా నియోజకవర్గ ముఖద్వారం, ఆయన్ని అడగటం జరిగింది. ఏదైనా అవకాశం ఉంటే ఆయన తాడిపండు సీట్ అడుగుతా ఉన్నాడు టీడీపీకి, అక్కడ అవకాశం లేదు, మరి పెదకూరపాడు అవకాశం ఉంటే మరి కంటెస్ట్ చేయి, అక్కడ వైవీరా గారు కూడా బాగుంటుంది అన్నాడు. పెదకూరపాడు అయితే ఇష్టమని చెప్పడం జరిగింది. సరే ఆయన కూడా ఓకే చేసి వాళ్ళ మిసెస్ని 2004 అభ్యర్థిగా పెట్టడం జరిగింది. సరే ఆ ఎన్నికలు అందరికీ తెలుసు, 10 గవర్నమెంట్ ఉండటం, ఆ పరిణామాల్లో 5 నక్సల్స్ బాగా టీడీపీకి వ్యతిరేకంగా ఉండటం, జిల్లాలో కూడా ఈమె కాదు అందరూ ఒక నరేంద్ర గారు తప్ప జిల్లాలో అందరూ కూడా ఓటమి చెందడం జరిగింది. అంటే నేను 2004 అభ్యర్థిని కూడా కాదు, లక్ష్మీనారాయణ మంత్రి అయ్యాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సరే పార్టీలో అయితే క్రియాశీలంగా మేము యాక్టివ్గానే పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో పొలంలో ఒక చిన్న గ్రామ పంచాయతీలో ఒక చెరువు ఉంది, మాకు 100 చెరువు మా గ్రామంలో. వాళ్ళ నాన్న ఏంటంటే, ఎవరైతే మా ఊర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు మండలపార్టీ ప్రెసిడెంట్గా కన్నా లక్ష్మణ్ సపోర్ట్ చేసి ఏది నా ఎలక్షన్ దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న ఆ చెరువులో జమ్ము కోసుకొని ఎండాకాలం అమ్ముకుంటూ ఉంటుంటాడు. ఆ నేపథ్యంలో మా బ్రదర్స్ గేదెలు అక్కడ పొలానికి తీసుకెళ్ళి ఆరు పెట్టుకున్న జమ్ము మీద ఈ గేదెలు పోవటం జరిగింది నేపథ్యం. దీనికి ముందు ఆయన ఏదో వీళ్ళని తిట్టడం, ఆ పెద్ద వీళ్ళ నాన్న, మా వాళ్ళు కూడా ఏదో ఘర్షణ పడటం, అక్కడి నుంచి కేసు పెట్టుకోవటం పోలీస్ స్టేషన్ బెల్లంకొండలో జరిగింది. నాకు ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇట్లా పొలం కాడ చెరువు దగ్గర జరిగింది. సరే నేను అప్పుడు చెప్పడం కూడా జరిగింది పోలీసులకి, ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి పంపించండి, చిన్న ఇష్యూ అది గ్రామంలో సంబంధించింది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ కేసులు ఇద్దరిని పెట్టలేదు, ఎస్ఐ పిలిచి చెప్పడం జరిగింది. చిన్న వాదం జరిగింది మా బ్రదర్స్కి, ఆ కాంగ్రెస్లో ఉన్న మండలపార్టీ ప్రెసిడెంట్ మా ఊరు అబ్బాయికి. మాట పెరిగి చూసుకుందాం అంటే చూసుకుందాం, ఇక్కడ కాదు టైం చెప్పి చూసుకుందాం అంటే చూసుకుందాం, ఏదో మాటలు అనుకున్నారనేది నాకు చెప్పడం జరిగింది తెల్లారి. సరే ఆ రోజుకి అది సమస్య పోయింది. దీని పరిణామం తర్వాత ఒక నెలకో 2 ఆయన చెరువు దగ్గర చనిపోవడం జరిగింది. ఆ కాంగ్రెస్ మా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి నాన్న, మేము కూడా ఏజ్డ్ పర్సన్, ఎట్లా జరిగింది మాకు తెలియదు, మాకు కూడా తెల్లారి ఊళ్ళో వాళ్ళు చెప్తే జరిగింది. సరే ఎట్లా జరిగింది మనకి ఎందుకు, మీ పని మీరు చూసుకుంటే చెప్పడం జరిగింది. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకున్నారు. వాళ్ళైతే మా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు, 6 పేర్ల మీద వీళ్ళే చంపుంటారు, వీళ్ళే చంపారు మా నాన్న అని చెప్పేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ మీద కేసు గీసు పెట్టడం ఏం లేదు. ఆ క్రమంలో ఇక మరి పోస్ట్ మార్టం కూడా ఏమీ లేదు, ఎవరు చంపినట్టు వీళ్ళు కాదు, ఎవరైనా చంపినట్టు లేదు. అది ఆయన ఏదో నీళ్ళలో పడి మరి ఆ క్రమంలో లేవలేక సంథింగ్ ఏదో జరిగింది. నేను డాక్టర్ కూడా రిపోర్ట్ మనోళ్ళు అడిగారు, ఏంటి ఎలా జరిగిందంటే ఆ బురద అది అంతా కూడా తాగి ఉన్నాడు, ఎవరు చంపింది కాదు ఇది, ఆయన ఏదో పడి లేవలేక జరిగిందని చెప్పడం జరిగింది. అదైతే హత్య కాదనే చెప్పడం జరిగింది, వీళ్ళే కాదు ఎవరైనా కూడా. ఆ క్రమంలో అతను ఏంటంటే 10 మనతో పాటు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మన గ్రామంలో ప్రతి ఎలక్షన్కి మనం ఏం కాలేకపోతున్నాం, ఒక పదవి తెచ్చుకోలేకపోతున్నాం, ఒక యాంగ్జైటీ ఏదో ఉండి అతనికి ఉంటుంది, ఆ విధమైనటువంటి కొంచెం కోరిక ఉంది అతనికి.
ఎందుకంటే మేము కలిసి తిరిగాం కాబట్టి తెలుసు మాకు. ఆ క్రమంలో ఒక 10 రోజులే అవుతుంది ఆ లాంచ్ చనిపోయి. ఊహించకుండా మేము కూడా ఎవరు ఊహించలేదు, ఊహించకుండా పొలం వెళ్ళినటువంటి సింగిల్గా పొలం వెళ్ళారు మా వాళ్ళు. ఒకళ్ళు తూర్పు పొలం, ఒకళ్ళు పడవంట పొలం. అటో 10 మంది ఇటో 10 మంది వెళ్ళి చంపడం జరిగింది. అది నేపథ్యం. మనం అంతకుముందు వాళ్ళని ఏం చేసింది లేదు, మనకి ఏజెంట్గా నిలబడ్డారని ఎప్పుడు ఏం చేసింది లేదు. కానీ వాళ్ళ నాన్న హత్య చేయించబడ్డాడు, ఆ హత్యకు ప్రధాన కారకులు మీ కుటుంబమే, మీ తమ్ముళ్ళే అన్నటువంటి ఆరోపణ మీ ప్రత్యర్థి చేస్తూ వచ్చాడు. అదే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది కదా. గ్రామంలో వాళ్ళు, నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ మండలంలో వాళ్ళకు కూడా తెలుసు, ఆ నియోజకవర్గం మొత్తం తెలుసు. అది వాంటెడ్గా ఆడ కావాలని ఆ ఊర్లో మనం ఆధిపత్యం చెలాయించాలంటే ఆ ఇద్దరిని ఇచ్చే అడ్డు తొలగించుకుంటే ఎట్లాగూ ఇది ఒకటి వంక ఉంది, మా నాన్న చంపారనే ఒక ముద్ర వేసి అని అతను ఆలోచనకు అనుగుణంగా చేయటం జరిగింది. వాళ్ళ నాయకుడికి కూడా ఏంటి, అది కూడా ఒక ప్రత్యర్థికి ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన మీద నేను 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను ఆయనతో పాటు, ఆయన ప్రత్యర్థిగా. దారుణంగా పగులు చంపితే ఖండించాలి కదా, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ అయిన చేయాలి కదా. ఆయన ప్రమేయం లేకపోతే, ఆయన ఎంకరేజ్ చేయకపోతే అలాంటిది ఏం జరగలేదు. ఒక 1 ఇయర్కి మండలం ఎలక్షన్స్ వస్తే ఆ మండలంలో ఉన్న సీనియర్స్ అందరినీ కూడా కాదని ఇతనికి వీళ్ళ అమ్మకి ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారి అండతోటే ఇతను ఖచ్చితంగా ప్రభుత్వం ప్లస్ ఆ కాన్స్టిట్యూన్సీలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అండతోటి వీళ్ళు ఆ కార్యక్రమం చేయటం, ఆయన కూడా దాన్ని అంగీకరించటం. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులను చంపినప్పుడు సస్పెండ్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ అయితే మా పార్టీలో సస్పెండ్ చేస్తుంది. అలాంటివి జరగకపోగా ఒక 1 ఇయర్లో మండల ఎలక్షన్స్ వస్తే వాళ్ళ అమ్మగారిని ఎంపీపీ చేయడం జరిగింది, ఆ మండలంలో సీనియర్స్ ఎంపీడీసీలు గెలిచినప్పటికి కూడా. అంటే ఇది సపోర్ట్ చేసినట్టే కదా, అది చేసినందుకు అతనికి ప్రమోషన్, ఒక ఇంక్రిమెంటు ఏదో ఒకటి ఇస్తారు కదా అట్లా. తర్వాత మీరు ఎప్పుడు దీని మీద ఫైట్ చేయలేదా? ఫైట్ చేశాను. గ్రామంలో అందరూ కూడా ఎప్పుడూ జరగంది, మా గ్రామాల్లో కూడా ఎలక్షన్ అప్పుడు చిన్న చిన్న రాళ్ళు వేసుకోవటం, 324 కేసులు అవి చూశాను. కానీ నేను కూడా నా ఎలక్షన్స్కి కూడా ఇలా మడ్డలు చేసుకోవటం అనేది మా మండలంలో లేదు, మా గ్రామంలో అంతకంటే లేదు. ఒకసారిగా అది కూడా నేను అభ్యర్థిని కాదు, 2004లో ఒకసారిగా ఇలా జరిగేసరికి మేము కూడా ఊహించలేదు. అది మన సంబంధం లేని విషయం, పోస్ట్ మార్టంలో కూడా ఏం లేదని అంటున్నారు, పోలీసులు కూడా మనల్ని ఏం అంటలేదు, కేసులు ఏం పెట్టట్లేదు, దానికి ఎందుకు మనకి భుజాలు దవడుకోవడం అని చెప్పేసి ఎవరి పైన వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక 10 రోజులకే చంపేసరికి గ్రామంలో కూడా ఒక వార్త తెలిసింది, పడవ పొలం పోయిన ఒక అన్నా చంద్రారెడ్డి మా అన్నయ్య ఎదుటి ఆయన చంపారని ఆడ గేదెలు కాసుకునే ఊళ్ళో వచ్చి చెప్పారు. గ్రామస్తులందరూ ఆడికి బయలుదేరి ఒక పర్లాంగ్ వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఒక ఆయన చంపారు వాళ్ళ తమ్ముడిని అని చెప్పడం జరిగింది. ఆ ఊహించిన దీనికి భయపడిపోయి కేడర్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు. గ్రామం ఎప్పుడూ జరగంది ఈ విధంగా పట్టపగులు ఇద్దరిని చంపటం ఏంటి, కేడర్ అంతా కూడా ఆ భయం పడి ఉండటం వల్ల మేము కూడా ఆ నేచర్ కాదు, వాళ్ళు ఇట్లా చంపటం ఏందని చెప్పేసి ఒకసారి ఎందుకు ఇలా జరిగింది, మనం కాదు, ప్రమేయం లేదు, మనం ఊహించలేదు, కనీసం పోలీసులు కూడా కేసులు పెట్టలేదు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మా పెద్దోళ్ళు కూడా బాగా మనోవేదన గురయ్యారు. అసలు ఏం కారణం లేకుండా ఇలా చంపటం ఏంటి, నేను కేసు పెడతానంటే కేసు కూడా వద్దన్నారు. ఆ చనిపోయిన మా పెదనాన్న, వాళ్ళ తండ్రి, మా బాబాయ్ ఏం చేస్తారా కేసులు, ఎందుకు కేసులు పెట్టడం, ఊళ్ళో అందరూ కూడా ఆ విధంగా సైలెంట్ అయిపోయారు. అంటే సాక్షులు ఉండడానికి కూడా రావట్లేదు, చనిపోయారు. అప్పుడు దాకా కలిసిమెలిసి ఊళ్ళో మేమే గెలిచేవాళ్ళం, సర్పంచి అవన్నీ కూడా. వాళ్ళంతా కూడా ఒకసారి భయపడి దగ్గరకు కూడా రావడానికి కూడా బంధువులు, మరీ బ్లడ్ రిలేషన్ వాళ్ళు, వీళ్ళకి బామర్దులు వరుస అయ్యేవాళ్ళు, వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమం ఆ బాడీలను తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకురావటం, ఇవి చేయడానికి కూడా దగ్గరకు కూడా రాలేదు. ఆ క్రమంలో ఇక ఆ కేసులని పెట్టి అట్లాగే అందుబాటులో ఉన్న మా బంధువులనే సాక్షులు అక్కడ చూసిన వాళ్ళని పెట్టి 2 ఇయర్స్ నేను కోర్టులో కూడా
ఆ కేసులు పెట్టి తిరగటం కూడా జరిగింది. సహజంగా సాక్షులు బలంగా వీళ్ళు కొత్త వాతావరణం, ఆ కోర్టు అంటే తెలియదు, ఆ కేసులు అంటే తెలియదు, వాళ్ళు వచ్చి సరిగా చెప్పలేకపోవటం, ఆ కేసులు కొట్టేయటం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత మరి ఆ గ్రామంలో మీరు ఉన్నారా? నేను 99 నుంచి గుంటూరులో బ్యాచిలర్గా 3 సంవత్సరాలు ఉన్నాను. ఒక 2003 నుంచి ఫ్యామిలీ ఉన్నాను. ఈ నక్సల్స్ సమస్య వల్ల గుంటూరు నుంచి అక్కడ ఆపరేట్ చేసుకుంటా ఉన్నాను. ఎన్నికలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ. నేననేది మీ కుటుంబ సభ్యుల హత్యల తర్వాత మీ పెదనాన్నగారి కుటుంబం కానీ మీ చిన్నాన్నగారి కుటుంబం కానీ స్టిల్ అక్కడ లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చంపింది కాకుండా సీరియస్గా కేసులు పెడుతున్నారు మా వాళ్ళ మీద, ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే ఆ మర్డర్ కేసుల సాక్ష్యాలు, ఆ కేసులు కోర్టు దాకా వెళ్లకుండా భయపడాలి అని చెప్పేసి సీరియస్గా మమ్మల్ని చంపడానికి పలానా వాళ్ళు వచ్చారు మొన్న నైటు అని ఆ పోలీసుల్ని, ఆ లక్ష్మీనారాయణ మంత్రిగా ఉండటం, పోలీసులు అందరూ కూడా ఇలా సపోర్ట్ చేయటం, వాళ్ళకి వెళ్ళి ఒక పాల్స్ కేసు ఇవ్వటం, ఇదిగో ఈ 5 వచ్చి రాత్రి నేను చేలో ఉండి చంపడానికి వచ్చారు, నేను తప్పించుకొని వచ్చాను, అట్లా సీరియస్గా 5-6 కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు పోలీసులు కూడా వీళ్ళని కేసులు ఫైల్ చేయటం, నేను అడిగేవాడిని నేను వెళ్ళి, ఏంటండి మా వాళ్ళు బాధితులు, మా వాళ్ళు చంపింది కాదు ఆయన్ని, ముసలాయన్ని వాళ్ళు చంపారు మమ్మల్ని, మళ్ళీ మేము బాధితులం అయ్యి మా మీద కేసులు పెట్టమంది అని అప్పుడు డిఎస్పి ఏర్పద్దరావు అని చెప్పేసి సత్తనపల్లికి ఉండేవాళ్ళు డివిజన్కి, ఆయన నేను కలిసి అడగటం జరిగింది. ఆయన ఒకటే చెప్పడం జరిగింది, మేమేం చేయలేము సంసారెడ్డి గారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఇంకా బాంబులు యాక్ట్ కేసు 305 కూడా పెట్టమంటున్నారు, 4 బెయిల్బుల్ కేసులు పెట్టమంటే మాకు వాస్తవాలు తెలుసు కాబట్టి అవి పెట్టకుండా బెయిల్బుల్ కేసులు ఎఫ్ఐఆర్ కడుతున్నాం, ఏదో బెయిల్ తెచ్చుకోండి అని వాళ్ళు నాకు ఆ విధంగా చెప్పడం జరిగింది డిఎస్పి. అట్లా చెప్పేసరికి మేము కూడా ఏం చేయగలుగుతాం, మా వాళ్ళు కూడా సీరియస్గా కేసులు పెడుతుంటే అక్కడ ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేడు గ్రామంలో కానీ మండలంలో కానీ. అప్పుడు వీళ్ళు ఊరు బయటికి రావడం జరిగింది. ఆ సీరియస్ కేసులు పెడుతుంటే అందరూ కూడా ఫ్యామిలీలతోటి ఊరు బయటికి రావడం, ఎవరు అత్తగారు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి గ్రామం నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి ఒక సీఏని ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ కేసుల పరంపర కొనసాగించారని చెప్పి ఒక వార్త ఉంది. ఎవరా సీఏ, ఎందుకు మిమ్మల్ని అతను వేధించాడు? అది కూడా వాస్తవమే. నేను ఇప్పుడు 2 మా వాళ్ళని ఇద్దరిని చంపారు, మేము కోర్టులో సరే తిరిగాం, మాకు న్యాయం జరగలేదు, సాక్షులు లేరు, కేసులు కొట్టేయడం జరిగింది. వాళ్ళ నాన్నను చంపిన అనుమానాస్పద మృతి కేసు ఈ 2 సంవత్సరాల ముందు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడు కేసు కట్టలేదు మా వాళ్ళ మీద. ఈ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ కేసులు కొట్టేసిన తర్వాత ఆ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక సిఐని పిడుగురాళ్ళకి వేయించుకొని పోస్టింగ్ వాళ్ళని ఒక కోర్టు ద్వారా, ఎవరా సిఐ? సీతారామయ్య అని చెప్పేసి అప్పట్లో గుంటూరులో ఏదో చేస్తా ప్రమోషన్ వచ్చింది ఆయనకి, ఎస్ఐగా సిఐగా ప్రమోషన్ వచ్చింది. జనరల్గా జిల్లాలో ప్రమోషన్ వస్తే ఎయిర్ అని అంటారు. అతను కేవలం మా ఊరు వాళ్ళు, మా మండలం వాళ్ళు, ప్రత్యేకంగా మమ్మల్ని చంపిన వాళ్ళు తెచ్చుకున్నారనేది ఒక ఆ రోజు ఉన్న పరిస్థితి. తర్వాత పరిణామాలు కూడా అంతే కనపడ్డాయి. ఈ ఒక ప్రైవేట్ కేసు కోర్టులో వేయటం, ఆ రోజు చంపితే పోలీసులు పట్టించుకోలేదు, ఆ రోజు ఉంది గవర్నమెంటు వాళ్లే, మంత్రి ఉంది వాళ్లే, పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు. అక్కడెక్కడా కూడా మెటీరియల్ లేదు కేసు కట్టేదానికి, పోస్ట్ మార్టం లేదు, అక్కడ ఎవిడెన్స్ లేదు, అక్కడ బాడీ మీద కూడా ఎక్కడ చిన్న ఘాటు కూడా లేదు. అవన్నీ చెప్పింది మాటలు పోలీసులు కానీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కానీ. వీళ్ళు దాన్ని ఆ ఒక ఒపీనియన్కి తీసి రావటం కోర్టు ద్వారా, ఒక పీపీ సలహా తీసుకోవటం, ఒపీనియన్ ఇదండి పరిస్థితి, మాకు అక్కడ కేసు కట్టాలి వాళ్ళ మీద అని చెప్పటం. అతను కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్కి మరి ఏమయ్యాడు, ఇది పడి చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎవరన్నా నెడితే పడి చచ్చిపోయి ఉండొచ్చు అని అటు ఇటు గోడ మీద 2 జరగవచ్చు అన్నట్టుగా ఇచ్చాడు. అదేం పెద్ద మెటీరియల్ కూడా కాదు అని చెప్పింది కూడా ఒపీనియన్. అది ఒక్కటి బేస్ చేసుకొని వాళ్ళు నడతంటే చూశారు అని చెప్పేసి మా వాళ్ళ మీద ఆరుగుర మీద మళ్ళీ 302 2 సంవత్సరాల క్రితం ఉంది, మేము చంపడానికి మమ్మల్ని చంపారు, మళ్ళీ ఆ కేసుని 302 చంపినట్టు మళ్ళీ కేసు బిల్డప్ చేసి ఒక సిఐ ద్వారా మంత్రి చేయించి 302లో కేసు పెట్టించారు.
మా వాళ్ళు కూడా చంపిన వాళ్ళు ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఉంటుందో కోర్టు అవన్నీ ఆధారాలు తీర్పు శిక్షలు పడకపోవడం వేరు, ప్లేటను పెట్టుకోవటం ఆ భయంతో ఉండటం ఏదైనా జరగవచ్చు కదా అని మళ్ళీ కేసులు అవి జాగ్రత్తగా చూసుకోవటం అదొక 2 ఇయర్స్ అది పోయే కేసే నిలబడేది కాదు. అసలు చంపినయా పోయినాయి అసలు ఏం చేయింది ఇది ఉంటుందంటే మేము అనుకోం కదా. కాకపోతే మేము అధికారంలో ఉన్నాం, మేము చంపటమే కాదు మళ్ళీ మిమ్మల్ని కూడా చంపినట్టు తినట్టులో పెట్టగలిగాం అనేది ఆ రోజున్న ఆటవీకమైనటువంటి పరిస్థితి నేను కూడా అనుకున్నాను. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా, జనరల్గా ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ అడవుల్లో ఊళ్ళు ఉంటే తండాల్లో ఉంటే అక్కడ జనసంచారం అధికారులు రావడానికి వీలు తక్కువగా ఉంటే అలా జరుగుతుంది. మాది మండల హెడ్ క్వార్టర్లో ఈ విధంగా జరిగితే మళ్ళీ ఇంకోటి చంపినాక మా పొలాలు వేయి కూడా ఎవరు కౌలుకేయద్దు, ఎందుకంటే మా వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఉంటున్నారు. దాదాపు 100 ఎకరాలు మా బంధువులు అందరూ కలిపి ఉంటాయి. ఆ 100 ఎకరాలు 2 సంవత్సరాలు బీడు పడ్డాయి. ఎవడన్నా చిన్నోడు కౌలు తీసుకొని వేస్తే వాడి పీకేసేయటం, బంతి తోట వేస్తే బంతి తోట పీకేసేయటం, ఆ దెబ్బకి కౌలు తీసుకునేవాళ్ళు కూడా రాలేదు. సాటింపు వేయించారు రాజుపాలెం మండలం వెల్లగొండ మండలం వాళ్ళ పొలాలు చేస్తే ఎవరైనా కూడా చేయకూడదు వాళ్ళే అని ఈ ట్రంప్కే ఇచ్చారు. ఎవడు కూడా కండిషనల్ లేదు. అంత అరాచకం ఉందా గవర్నమెంట్ అంటే మంత్రి అంటే ఇంత సపోర్ట్ చేస్తారా అనేది. కానీ కన్నా లక్ష్మణ్ చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటారు, ఆయన దైవభక్తి ఆయన వే ఆఫ్ బిహేవియర్ కానీ మీరు చెప్తున్న కోణంలో చూస్తే ఆయన అసలు ఏదో ఒక పెద్ద రాక్షసులాగా ఊరు నుంచి విలేయించడం పొలాలను బీడు పెట్టించడం కంపారిజన్ ఎక్కడ కుదరదు. అందరికీ తెలుసు ఆ రోజు పత్రికలు రాసినాయి ఆ అన్ని ఆ 2 మండలాలు ముఖ్యంగా రాజుపాలెం బెల్లగొండ మండలం మొత్తానికి తెలుసు, అది అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. అది తప్పని కూడా చెప్పడం కూడా జరిగింది, ఏది ఆ మంత్రికి కూడా చెప్పడం జరిగింది. ఇది మరీ అట్ట కరెక్ట్ కాదు, ఆడ ఏం జరగలేదు, మనం కూడా అంత నెగిటివ్ వస్తుంది మీకు అని మనకు కలుస్తూ ఉంటారు కదా ఆ పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ విధంగా చెప్పినా కూడా అతను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అది కేవలం మీరు అతనికి పోటీగా నిలబడ్డందుకు అంటే ప్రతి 2 సార్లు కంటెస్ట్ చేశాము. మనం ఎప్పుడు కూడా పార్టీని చంద్రబాబు నాయుడుని ముందుంటాడు, ఒంటికాల మీద వస్తుంటాడు విమర్శిస్తానికి, మేము అంతే ఒంటికాల మీద అతన్ని విమర్శిస్తూ ఉంటాం. ఆ క్రమంలో కొంత మన చేతికి మట్టి అంటకుండా మన ప్రత్యర్థి కనపడకుండా పోతాడు కదా అనేది ఒక కాన్సెప్ట్ అతనికి. మనం మన చేతికి మట్టి అంటట్లేదు, ఆ ఊళ్ళో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తాం, వాళ్ళని సేఫ్ గార్డ్గా ఉందాం, మళ్ళీ వాళ్ళకి ఒక పదవి ఇవ్వటం ఎంపీపీ పదవి, వాళ్ళు పనులు చేసినా చేయకపోయినా ఆ రోజుల్లో గ్రామాల్లో పనులు చేసినా చేయకపోయినా బిల్లులు చేసుకోవటం హ్యాపీ. సో ఒకసారి నక్సలైట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులని ఆశ్రయిస్తే సెటిల్ చేసుకోమని చెప్పారు, కరెక్టేనా? ఆ రోజున్న పరిణామాలు నాకు ఇలా ఉంది మావయసులతోటి అని ఆ రోజున్న ఒక ఎస్పీ గారితోటి నేను నా సమస్యను చెప్పుకోవడం జరిగింది. ఏం చేయమంటారు సార్ ఇట్లా ఉంది వాళ్ళు ఇవన్నీ రాజి నువ్వు తప్పులు ఒప్పుకుంటే పార్టీకి రాజీనామా చేస్తే నీ క్షమాభిక్ష పెడతా అంటున్నారు, ఒకసారి కలువు అని చెప్పేసి వాళ్ళ తాలూకా కమిటీ సభ్యుల చేత మా కార్యకర్తల ద్వారా నాకు కబురు పంపిస్తున్నారు, ఏం సార్ ఏం చేయమంటామని అడిగాను నేను ఒక ఎస్పీగా. ఆ టైంలో ఉన్న ఎస్పీ గారిని అడిగాను. ఆయనకి ఏంటంటే నేను ఆ రోజుల్లో ఉన్నటువంటి 2 సార్లు కంటెస్ట్ చేసి నా క్యారెక్టర్ ఏందో తెలుసు, కొంచెం చిన్న వయసు కాబట్టి కొంచెం నేను కూడా ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా మాట్లాడుతుంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాను. ఎందుకు వాళ్ళతోటి మా గన్మెన్లు వీళ్ళు వెళ్ళకాలం నీకుండరు వీళ్ళు రక్షిస్తారని అనుకోబాకు, ఏదన్నా ఉంటే వాళ్ళతోటి రాజీ పడనే ధోరణిలో నాకు చెప్పడం కూడా జరిగింది. అంటే నాకు మంచిగా ఆయన వేరే ఉద్దేశంతో కాదు, వాళ్ళు ఇట్లా ఒకసారి కలవమని అంటున్నారు ఏంటి సార్ అంటే ఏదైనా ఉంటే మాట్లాడి వాళ్ళని రాజీ చేసుకోవాళ్ళతోటి మేము అన్నాళ్ళు కాపలా ఉంటాం మా పోలీసులు అని చెప్పి చెప్పడం జరిగింది. సంశివరెడ్డి గారు మీరు దాదాపు ఒక 15 ఇయర్స్ పొలిటికల్గా స్ట్రగుల్ అవుతూ వచ్చారు, ఆ తర్వాత చాలా సైలెంట్గా కొనసాగుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారా?
రాజకీయాలకి ఎప్పుడు కంటెస్ట్ చేసిన డే నుంచి మండల పార్టీ అధ్యక్షుడు 91లో తీసుకున్న రోజు నుంచి ఈరోజుకి నేను ఫుల్ టైం పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. అక్కడెక్కడా కూడా గ్యాప్ లేదు. 15 సంవత్సరాలు అంటే 99 నుంచి 2009 వరకు కూడా నేనే అక్కడ ఇన్ఛార్జిగా చేయటం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీ కొంచెం భౌగోళికంగా కూడా పెద్ద కాన్స్టిట్యూన్సీ, మరి నేను అక్కడ ఓడిపోయి కూడా ఆ కాన్స్టిట్యూన్సీలో అన్ని కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ అందరినీ కలుపుకొని నాకు కూడా సపోర్ట్గా కూడా కాన్స్టిట్యూన్సీలో బాగా సపోర్ట్గా ఉన్నారు. ఒక బ్రదర్ లాగా నాకు జరుగుతున్న ఇబ్బందులు కూడా వాళ్ళు చూసి ఇంకా నువ్వు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు వస్తున్నావు అని నాకు వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్గా జరిగేదానికి 15 సంవత్సరాలు కూడా నక్సల్స్ ప్రాబ్లం ఉన్నా, ఆ తర్వాత గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు మా బ్రదర్ని చంపినా ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వలేదు. నేను ఒక 2 సందర్భాల్లో అనుకున్నా, నేను కూడా నక్సల్స్ బాగా మావోయిస్టులు మనం టార్గెట్ చేసినప్పుడు, ఏది 2000లో నాకు ఒక లెటర్ రాసినప్పుడు, 94లో పోటీ చేశాం, 99లో పోటీ చేశాం, 2 సార్లు కూడా మనం ఆ అభ్యర్థిని ఓడించలేకపోయాం. ఇంకా అందులో ఈ సమస్య ఒకటి ఉంది, ఇంకెందుకు మనం కూడా ఇన్ని సమస్యల్లో కష్టంగా తిరగలేము మనం అని కూడా ఒక క్షణం ఆలోచన వచ్చి కూడా మళ్ళీ వెంటనే అట్లా కాదు, మనకి ఒక హోప్ తోటి ఇచ్చారు, గెలవటం అవ్వటం నా చేతుల్లో ఉండదు, అది ప్రజల చేతుల్లో ఉంటుంది, పార్టీకి పనిచేయాలి అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో మళ్ళీ నాకు నేను సమాధిపరుచుకొని ధైర్యం తెచ్చుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటా విత్ గన్మెన్స్ తోటి 2+2 గన్మెన్ నాకు 6 సంవత్సరాలు పైన ఇచ్చారు. నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా సమస్య ఉంది, గన్మెన్లు కూడా అందరికీ ఉన్న సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నాకు కూడా 6 ఇయర్స్ పైన గన్మెన్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, 2+2 గన్మెన్ని. వాళ్ళతోటి పార్టీ కార్యక్రమాల్ని డెడికేటెడ్గా మనకు పనిచేసిన 2 ఎలక్షన్స్కి ఓడినా గెలిచినా నాకు సగం మంది ఓట్లు వేయటం, వాళ్ళు కష్టపడటం, గెలిచినా ఓడినా కష్టం సమానమే కదా, వాళ్ళైనా మనమైనా వాళ్ళందరితోటి మనం ఉండాలి అని చెప్పేసి పనిచేయటం కూడా జరిగింది. సో అంటే ఇప్పుడు ఏంటి సాంబశివరెడ్డి గారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయినట్లేగా కాలేదు, మళ్ళీ ఇంకెక్కడైనా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? నేనుగా ఎమ్మెల్యే పోటీ చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా నాకు రాదు. ఒకవేళ ఆ పరిస్థితి కూడా లేదు, ఇప్పుడు మీకు తెలియదుగా నేను కూడా వరుసగా 2 సార్లు కంటెస్ట్ చేశాను. నా దగ్గర కూడా ఆర్థికంగా కూడా ఆర్థిక మూలాలు కూడా కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు అభ్యర్థి మంచితనం ఉండాలి, పార్టీ ఇమేజ్ ఉండాలి, అన్ని హంగులు ఉండాలి, ఆర్థిక బలాలు కూడా ఉండాలి, అవన్నీ మా దగ్గర ఇప్పుడు లేవు. ఇప్పుడు కంటెస్ట్ చేయాలనే ఆలోచన నాకు 2004లో కూడా లేదు. నాకు ఇవ్వకుండా ఆ రోజు దొప్పలపూడి రేవతి గారికి ఇచ్చాము, సిన్సియర్గా ఆమె పనిచేయడం కూడా జరిగింది. మళ్ళీ ఆమె పార్టీ ఓడిపోగానే రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది, తటస్థుల కోతలో కోటలో తీసుకొచ్చాము, గీయటం జరిగింది. మళ్ళీ ఆ బాధ్యతలు నేనే చేయటం కూడా జరిగింది. 5 సంవత్సరాలు కూడా పనిచేసే క్రమంలో మాకు ఇప్పుడున్న మా శాసనసభ్యుడు కమ్మాలపాటి శ్రీధరు ఒక 2.5 సంవత్సరాల ముందు ఆ కాన్స్టిట్యూన్సీ ఈసారి కమ్మాస్కి ఇస్తారు, 2 సార్లు సాంసాడికి ఇచ్చారు, ఆడ ఆయనకి మేము 3వ సారి ఇవ్వలేదు అంటే అది వేకెంట్గా ఈసారి కమ్మాస్కి ఇస్తారు. అతను కొంచెం ఆర్థికంగా సపోర్టు ఉన్న వ్యక్తి కమ్మాలపాటి శ్రీధరు. మా కాన్స్టిట్యూన్సీ ఇచ్చే వాళ్ళే చాలామంది వెళ్ళి నువ్వు రాన్న ఈసారి బాగుంటుంది, మనం గెలుస్తాము, కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటే మనం గెలవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి ఆయన్ని కొంచెం ఎంకరేజ్ చేయటం, ఆయనకు కూడా ఆ కోరిక కలగటం, 2.5 సంవత్సరాలు ముందు నుంచే రావటం, నాకు ఎవరైతే సపోర్ట్ చేసి 12 సంవత్సరాలు 3 సార్లు పోటీ చేయడానికి కానీ టికెట్ సపోర్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయటం జరిగింది కమ్మాలపాటి శ్రీధర్ గారికి. కానీ నేను కూడా అభ్యర్థి ఎవరైనా సరే పార్టీకి పనిచేసిన వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేస్తాం, ఓకే అని చెప్పేసి కూడా మేము కూడా కలిసి ఆ 2.5 సంవత్సరాలు కాన్స్టిట్యూన్సీలో కార్యక్రమాలు చేసుకోవడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా
సాంబశివరెడ్డి గారిని నియమించబోతున్నారు అని చాలా హైప్లో వార్తలు వచ్చాయి. ఆల్ ఆఫ్ సడన్గా వేరే వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు. ఏం జరిగింది మళ్ళీ? నాకైతే 2 సార్లు కంటెస్ట్ చేసింది, పార్టీ ఇచ్చింది. నాకు ఎక్కువగా లోపల ప్రౌడ్గా ఉండేది. ఇంకా నేనే ఫీల్ అవుతాను, ఇప్పుడు ఓడిపోయిన ఇన్ఛార్జి లాగా అట్లా నేను గర్వంగా తిరిగేవాడిని కాదు. పార్టీకి పనిచేసేవాడిని కానీ కొంచెం సైఫ్ ఫీల్ అయితే నేను తిరుగుతూ ఉండేవాడిని కాన్స్టెన్సీలో. అంటే ఇంకా అనుకువగా పార్టీకి మనం పనిచేయాలి. పార్టీ అధికార పదవులు అనేది నాకు ఎప్పుడు 2 సార్లు వరుసగా కంటెస్ట్ చేశాను కాబట్టి అధికార పదవులు అడుగుదామనే ఆలోచన కూడా లేదు. ఒకే ఒకసారి 99 ఓడిపోయిన తర్వాత ఎడ్లపాటి వెంకటరావు గారు అప్పుడు మాకు పెద్ద దిగ్గుగా ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన అడగటం జరిగింది. నేను 99 99 ఓడిపోయిన తర్వాత, సార్ ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఉంటే నాకు కొంత కాన్స్టెన్సీలో కూడా తిరగటానికి కానీ కొంచెం పార్టీని ఇంకా బలోపేతం చేయడం కానీ బాగుంటుంది, ఏదైనా అవకాశం ఉంటే మీరు చెప్పండి సార్ అని, అది కూడా లో ప్రొఫైల్లో లో వాయిస్లో అడిగాడు. అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, సాంబశివరెడ్డి నువ్వు వాస్తవం, 2 సార్లు అక్కడ మంచి పోటీ ఇచ్చావు, బాగా కష్టపడ్డావు, ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా పార్టీకి ఎన్నంటి ఉన్నావు. అక్కడ చల్లాయని కృష్ణాడి అని చెప్పేసి మాతో పాటు 94కి పోటీ చేయటం జరిగింది, గుంటూరు 2కి ఆయన మంచి మేయటోటి గెలవడం జరిగింది. ఆయనకి 99లో టికెట్ ఇవ్వలేకపోయారు. ఈ గుంటూరు 2 కాపులు సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి, ఆయన మంచి నాయకుడు అని తెలుసు, ఆయన ఉంటే గెలుస్తుందని తెలుసు, కానీ ఎందుకో గుంటూరు 2లో ఆడ కాపు సామాజిక వర్గానికి ఇవ్వకపోతే 2 నియోజకవర్గాల్లో డ్యామేజ్ అవుతాం, 1 2లో ఇక్కడ కాపులకి ఇవ్వాలనే ఒక దీని మీద ఆయన టికెట్ మిస్ అయింది. గెలిచిన అభ్యర్థికి మిస్ అయింది టికెట్, చల్లా వెంకృష్ణారెడ్డి గారు. ఆ కోణంలో ఆయన్ను కూడా పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ కోణంలో నీకు వీలేకపోతను, నువ్వు పనిచేయి, నీకు పార్టీ ఉంది అండగా అని చెప్పడం జరిగింది పెద్దవాళ్ళంతా. ఆ మాట చెప్పాడు నాకు ఎడ్లపాటి వెంకటరావు గారు, కాదు రెడ్డీస్లో చల్లా వెంకృష్ణారెడ్డి గారికి మనం టికెట్ ఇవ్వలేదు, ఆయన పేరు మేము చెప్తున్నాము, ముందు ఆయనకి అకామిడేట్ చేయాలా అధికార పదవి, ఇది ఉన్న వాస్తవం సమాచారం అని చెప్పాడు. ఓకే చెప్పినాక సరే సార్ నేను అడిగాను అవకాశం ఉంటే, ఆయన గీయటం కూడా న్యాయం అని చెప్పేసి ఆయన కూడా మాతో, మేము కూడా ఆయన అభిమానించేవాళ్ళం చల్లాంటి కృష్ణారెడ్డి గారిని, అందరం ఒకసారి 94లో పోటీ చేశాం కాబట్టి మీటింగ్స్లో అంతా కలుస్తుంటాం కాబట్టి ఓకే సార్ అని చెప్పి, ఇంకా ఆ రోజు నుంచి నామినేట్ పోస్ట్ అనేది నేను ఎప్పుడు అడగలేదు. ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి, పేపర్లలో కొన్ని న్యూస్ ఐటమ్స్ వచ్చాయి, సాంబశివరెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించబోతున్నారు, మరి కొద్ది రోజుల్లో ఉత్తర్వులు రాబోతున్నాయని చెప్తున్నాగా. మేము అలా పనిచేసుకుంటా వెళ్తున్న క్రమంలో శ్రీధర్ గారు రావడం జరిగింది, కొమ్మాలపాటి శ్రీధర్. సరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది సాంబశివరెడ్డి. నేను కూడా అడిగాను ఇట్లా నష్టపోయాను మా బ్రదర్స్ నిట్ట, ఎందుకంటే మా బ్రదర్స్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఫోన్ చేసి మనోధైర్యం కల్పించాడు, నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు జిల్లా పార్టీ వాళ్ళు కూడా ఒక సందర్భంలో స్టేట్ పార్టీ ఆఫీస్లో ఏమయ్యా ఒక మంత్రి కాన్స్టెన్సీలో అతని మీద 2 సార్లు కంటెస్ట్ చేసి అభ్యర్థి బ్రదర్స్ని ఆ గ్రామంలో నిర్దాక్షిణ్యంగా తప్పు లేకుండా చంపిస్తే అతను ప్రద్బలంతో, మీరెవరు కూడా అతని మీద అరెస్టేషన్ కానీ ఏం చేయలేకపోయారు మీరు అని జిల్లా పార్టీ నాయకులందరినీ కూడా ఆ రోజు అన్న సందర్భం కూడా ఉంది, సాంబశివరెడ్డికి అండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ గుర్తు చేశా ఆయనకి తర్వాత. నేను ఇది సార్ ఇట్లా ఇట్లా నేను పనిచేసుకుంటా వచ్చాను, దాని అవకాశం ఉంటే మాకు కల్పించండి సార్, ఈసారి డీలిమిటేషన్ కూడా అయ్యింది పార్టీలో, డీలిమిటేషన్ కూడా అయ్యింది, మాకు మెజారిటీ కాంగ్రెస్ వచ్చే మండలం ఉన్నారా, రాజపాల మండలం, నకరికల్ మండలంలో ఒక 3 విలేజెస్ పక్కకి కాన్స్టెన్సీ అండి సత్రపల్లి, దట్టు పీఆర్పీ పార్టీ వచ్చింది సార్. నేను బాబు గారికి చెప్పే విధానం కాపులు ఓట్లు అనేది కాంగ్రెస్కి వెళ్తాయి పీఆర్పీ వల్ల, డీలిమిటేషన్లో ఒక మండలంన్నారా కాంగ్రెస్ మెజారిటీ ఉండే మండలం కూడా పక్కకి వెళ్ళింది, కాన్స్టెన్సీ బాగుంది, నాకు ఇచ్చినా కూడా అవకాశం విజయం గెలుస్తాను సార్, కాదమ్మా సాంబశివరెడ్డి నా మాటను శ్రీధర్ వచ్చి తిరుగుతున్నాడు అక్కడ
నేను అన్న ఇంకొక మాట కూడా అన్నా, కన్నా లక్ష్మణ్ కూడా ఇప్పుడు అక్కడ పోటీ చేయట్లేదు పెద్ద పొరపాటు, సత్తనపల్లి కంటెస్ట్ చేస్తున్నాడు. నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను 15 సంవత్సరాల నుంచి అందరితోటి మమాయకమై తిరుగుతానని చెప్పాను. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, చూడమ్మా సాంబశివారెడ్డి నువ్వు అనేది కాదంటలేదు, పార్టీ వచ్చిన తర్వాత ఏదన్నా అంటే మనం చేసుకోవచ్చు. కన్నలక్ష్మణ గుంటూరు వెళ్ళాడంటే సేదలు వచ్చి ఖర్చు పెట్టుకొని మీరందరూ కలిసి తిరగబట్టే కదా, అతను ఖర్చు పెట్టుకొని కాన్స్టిట్యూన్సీ తిరగబట్టే కదా వెళ్ళింది, అతనికి అవకాశం ఇద్దాం, నేను చెప్పినట్టు మీరు వినండి అని చెప్పడం జరిగింది. ఇంకా నేను కూడా ఓకే సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఆ 2009లో యాక్టివ్గా అందరం కలిసి పనిచేసుకోవడం కూడా జరిగింది. శ్రీధర్ గారు కూడా గెలవడం కూడా జరిగింది, మంచి మెజార్టీతోటి గెలవడం జరిగింది. కాకపోతే ప్రతిపక్షంలో వచ్చాం, ఇంకా అప్పుడు కూడా పదవి అడిగే అవకాశం ఏం లేదు. అప్పుడు నేను స్టేట్ పార్టీలో జిల్లా పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉంటూ వచ్చా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ జిల్లా పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ వచ్చా. సరే ఏదన్నా ఉంటే స్టేట్ కమిటీలో అవకాశం కల్పించమని మా జిల్లా అధ్యక్షుడు పుల్లారావు గారు అప్పుడు ఆయనకి మా ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. అప్పుడు స్టేట్ కమిటీలో సెక్రటరీగా కూడా వేయటం జరిగింది. నేను ఆ 5 సంవత్సరాలుగా కూడా ఆ స్టేట్ కమిటీ బాధ్యతలు అప్పచెప్పినాయి. జిల్లాలో ప్రతిపక్షంలో ఏ మీటింగ్ జరిగినా ఏ కాన్స్టిట్యూన్సీకైనా ఎవరు అధ్యక్షుడు ఉన్నా నేను ఉపాధ్యక్షుడు ఉన్నా, తర్వాత 2009లో రాష్ట్ర కమిటీలో ఉన్నాను, నన్ను పిలిచి తీసుకెళ్తా ఉండేవాడు పుల్లారావు గారు కానీ, అంతకుముందు ఉన్న నరేంద్ర గారు కానీ, అంతకుముందు ఉన్న రత్తయ్య గారు కానీ, రత్తయ్య గారి తర్వాత వచ్చిన ఎడ్లపాటి వెంకటరావు గారు కానీ. నేను ఎందుకంటే అందరితో కూడా ఫ్లెక్సిబుల్గా ఉండా, పార్టీ అంటే డెడికేటెడ్గా ఉంటాం, విమర్శలు కూడా అంతే చేస్తాం ప్రత్యర్థుల మీద, వెనక ముందు మగమాటాలు లేకుండా ఘాటుగా విమర్శించడం జరుగుతుంటుంది. పబ్లిక్ మీటింగ్లో కూడా ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ధర్నా జరిగినా కూడా, ఎక్కడ బహిరంగ మీటింగ్ జరిగినా కూడా నేను అక్కడిని స్పీకర్గా ఉంటా ఉండేవాడిని. 2014 దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది, పార్టీలో యాక్టివ్గానే ఉండేవాడిని. ఒక బొబ్బిలి పార్లమెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం జరిగింది, ఏది 2009కి ముందు. ఆ ఎలక్షన్ కూడా రాజయ్య గారితో పాటు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ఛార్జి గజపతి నగరానికి, అక్కడ వెళ్ళటం 20 రోజులు ఆయనతో పాటు ఇంటికి రాకుండా పనిచేయటం జరిగింది. అక్కడ కూడా 130 ఓట్లతో ఏమో అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ మీద ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2009 తర్వాత జగన్ను రావటం, పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్ రావటం, అన్నీ బై ఎలక్షన్స్ కూడా నేను వేణుగోపాల్రెడ్డి ఎంపీగా, మాకు ఎంపీ ఆయన వేణుగోపాల్రెడ్డి గారు కూడా నాకు చదువుకునే రోజుల నుంచి స్నేహితుడు. నేను 94లో పోటీ చేయడానికి కూడా, పోటీ చేసినప్పుడు కూడా నాకు ప్రచారం చేయడానికి మనవడికి వచ్చింది, మనమంతా కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేద్దాము, మనకు తెలిసిన సర్కిల్కి చెప్దామని రావడం కూడా జరిగింది. ఆ విధంగా రిలేషన్ ఉంది ఆయనతో. అనుకోకుండా తెలుగుదేశం పార్టీలో 2009లో తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వటం, తెలుగుదేశం పార్టీలో రావటం, ఆయన కూడా పనిచేయటం, ఆయన గెలవటం, ఇవన్నీ జరగటం. ఆయన స్నేహితుడు కాబట్టి, నేను గుంటూరులో ఉంటున్నాను కాబట్టి మా కాన్స్టిట్యూన్సీ ప్లస్ ఈయన ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో ఈయన పులివెందుల ఇన్ఛార్జి చేయడం జరిగింది జగన్ బై ఎలక్షన్. ఆ ఎలక్షన్కి నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి ఆ ఎలక్షన్ మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన మాచర్ బై ఎలక్షన్ కూడా మళ్ళీ వేణుగోపాల్రెడ్డి ఇన్ఛార్జి వెళ్ళటం, నేను ఆయనతో పాటు వెళ్ళి ఆడ మొత్తం కూడా ఆ ఎలక్షన్ అయిపోయిన పనిచేయడం కూడా జరిగింది. నేను అనుకుంటా ఉండేవాడిని, ఏంటి మనం ఇంత పనిచేస్తున్నాం, అతను ఇంత మెజారిటీతో గెలుస్తున్నాడు జగన్ బై ఎలక్షన్స్లో, ఇంకా టైం ఉంది జనరల్ ఎలక్షన్స్కి, వ్యూహాలు లేవా అసలు అది అధిగమించడానికి ఏంటి అని నేను కొంచెం చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని, చర్చిస్తూ ఉండేవాడిని. నేను ఏది మన వేణుగోపాల్రెడ్డితోటి కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, ఏంటన్నా మనం ఇంత పనిచేస్తున్నాం అక్కడ, అన్ని రకాలుగా కష్టపడుతున్నాం, అతను అంత మెజారిటీతో గెలుస్తున్నాడు అని కొంచెం కసిగా అడుగుతూ ఉండేవాడిని, ఏంటి అతన్ని ఆపలేమా గెలుపుని, మనం గెలవలేమంటే వాళ్ళు చెప్పారు. ఈ బై ఎలక్షన్లు అన్నీ కూడా వాళ్ళ నాన్న ఇదయ్యాడు కాబట్టి ఆ విధంగా ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ట్రెండ్ ఆ విధంగా ఉండదు, అది బాగానే ఉంటుందని వాళ్ళు నాతో డిస్కషన్లో చెప్పేవాళ్ళు. అట్లా కసిగా నేను ఈ తెలుగుదేశం పార్టీ రాలేదా, అతను అధిగమించలేమా అని చెప్పేసి ఆ కసిలో మీటింగ్లో కూడా అటు చెప్పేవాడు. పార్టీ నుంచి వదిలి ఎవరన్నా వెళితే వాళ్ళు కూడా బాగా కామెంట్ చేసేవాడు.
పార్టీలో ఈయన్ని అనుభవించి మీరంతా కూడా బయటికి వెళ్ళారు. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఈ పార్టీ పుట్టుకే ముఖ్యమంత్రి కావాలని వచ్చినటువంటి పార్టీ అది. అతను ముఖ్యమంత్రికి ఇవ్వలేదని వచ్చినటువంటి పార్టీ దట్టు ఆ వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు కూడా అతను స్థాపించిన పేరు కాదు. వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్న పార్టీ అది. తెలుగుదేశం పార్టీ పుట్టుకు వేరు, ఈ పార్టీ సిద్ధాంతాలు వేరు. ఈ ప్రజల్లో అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పనిచేసే విధానం వేరు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బేస్ లెవెల్లో స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేయడం జరిగింది. గ్రామాన బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ స్టేట్ కమిటీలు దాకా కన్సన్నలు చంద్రబాబు నాయుడు కన్సన్నలు జరుగుతూ ఉండేవి. ఇంత యంత్రాంగం ఉంది, అతన్ని ఓడించలేమా మనం అట్లా మీటింగ్లో చెప్పేవాడిని. ఈ పార్టీ బేస్ క్యారెక్టర్ బేస్డ్ పార్టీ, రేపు వచ్చేది అధికారంలోకి అని పార్టీ నుంచి ఎవరైనా సీనియర్స్ వదిలినప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లో కూడా అడ్రస్ చేసేవాడిని. సంశివరెడ్డి గారు 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్కి మీ పేరు వినిపించింది. ఇది నేను అడుగుతున్న మీ ప్రశ్న, ఎందుకని మళ్ళీ వేరే వ్యక్తి నియమించబడ్డాడు? ఇందులో ఏదైనా నాకైతే సమన్వయ లోపం ఉందా, లేదంటే మీరు నమ్ముకున్న నేతలు చివరి నిమిషంలో మీకు హ్యాండ్ ఇచ్చారా? చెప్తా నేను. ఈ నేపథ్యం అనుకున్న టైంలో వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావడం జరిగింది. జనరల్ ఎలక్షన్స్ ముందు పంచాయతీలు వచ్చినాయి, మండలాల ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత వెంటనే అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ రావడం జరిగింది. మే పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి గ్రామాల్లోనే కాన్స్టిట్యూన్సీలో ఉండి ఆ ఎలక్షన్స్ అన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది. చేసి జనరల్ ఎలక్షన్స్ కూడా మాకు ఇవన్నీ కూడా మండల ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ మాకు ఒక సెమీ ఎలక్షన్స్ లాగా మాకు ఒక అనుభవం, ఇంకా ఎక్కువ అనుభవం వచ్చింది. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్కి అడ్జస్ట్ చేయాలి అని అట్లా చేసి తెలుగుదేశం పార్టీ జగన్ రాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కానీ ఆయన పాదయాత్ర కానీ ఆయన రాజకీయంగా తీసుకున్న వ్యూహాలు కానీ, ఆ రోజు మా పార్టీ వాళ్ళే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, అందరినీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నాడు, రాయపాటి వాళ్ళకి ఇస్తున్నాడు, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళకి ఇస్తున్నారు, మాగుంటి వాళ్ళకి ఇస్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అనేది ఒక పెద్ద ఫజిలు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఎవరు అభివృద్ధి చేయగలరు ఈ రాష్ట్రాన్ని అన్నటువంటి ఒక కోణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ యాడ్ అవడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకున్నటువంటి అంశం అన్నీ. సో అది అయిపోయింది. చెప్తాను నేను ఎందుకు మళ్ళీ అధికార పదవులు అడగటానికి మీరు అడిగారా లేదా రాలేదని అడుగుతున్నారు కదా. గవర్నమెంట్ వచ్చిన ఆనందం మాకు ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది, అమ్మాయి బ్రేక్ చేసాం, బయటపడ్డాం, మంచి పార్టీ నమ్మారు ప్రజలు కూడా, అర్థం చేసుకున్నారు చివరికి ఎవరు బెటరు ఏంటి, ఎవరు సమర్థంగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందిస్తారనేది. ఇది మాకోసమే 10 సంవత్సరాలు కష్టాలు నష్టాలు పడి ఉన్నాం, మాకోసమే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనే ఒక సంతోషం కూడా లోపల ఇంకా ఎక్కువగా ఉంది. మళ్ళాంటి కష్టపడ్డ వాళ్ళకి కూడా ఇంకా ఆనందంగా మన కోసమే ఈ అధికారం వచ్చింది అనే అధికారం వచ్చిన ఆనందం ఉంది. ఉండి నేను పార్టీ పదవి అడుగుదామని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఒక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అడుగుదామని చెప్పేసి నా మనసులో ఉంది. నా వెల్యుయేషన్స్ మా పార్టీ క్యాడర్ తోటి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇట్లా అడుగుదాం అనుకుంటున్నాను ఏదన్నా స్టేట్ కార్పొరేషన్, చంద్రబాబు నాయుడు గారిని మనం కష్టపడి ఉన్నాం, పనిచేసాం, నష్టపోయి ఉన్నాం, మనకు కూడా ఒక పదవి ఇస్తే మనకి ఇప్పటివరకు కూడా స్నేహితులు బంధువులు ఎంతోమంది అండగా సపోర్టుగా మనం నాయకత్వం చేయడానికి నష్టపోయి మన కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక మంచి ప్రౌడిష్గా ఉంటుంది, వాళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటుందనే క్రమంలో ఇట్లా అని నేను షేర్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ మా పార్టీలో కొంతమంది క్యాడర్ ఏమన్నారంటే స్టేట్ డివైడ్ అయి ఉంది, ఇప్పుడు కార్పొరేషన్లు అంటే ఇప్పుడు అలా కావాలి, నీకు అందుబాటులో ఇప్పుడు గుంటూరులో ఏనుగా పార్టీ కూడా నీకు స్నేహితులే కాబట్టి ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు, ఆయన అడిగి పార్టీ వాళ్ళని ఒక అప్పీల్ చేయి, నువ్వు యార్డు అడుగు నీకు ఇస్తారు కంపల్సరీగా, ఇదైతే వెంటనే నీకు ఇక్కడే కాబట్టి ఇదైతే ఈజీగా ఉంటుంది, నువ్వు తొందరగా నీకు ఇస్తారు
అయ్యండి ఇప్పుడు అలా రావని చెప్పడం జరిగింది. ఆ కోణంలో నేను ముందు నేను లోకల్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని అడిగాను. ఆయనతో నేను ఉన్నప్పటికి కూడా ఆయన అడగడం జరిగింది, ఏంటన్నా ఇది ఇది పరిస్థితి, మరి నీ యార్డు నేను ఆ అవకాశం కల్పించు, నువ్వు కూడా చెప్పు బాబు గారికి, ఓకే అండి నేను అందరిని అడుగుతాను అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒక 6 నెలలు సంవత్సరం ఆలోచించాడు, చెప్పలా నాకు, నేనున్నాను సపోర్ట్ చేస్తాను నువ్వు అడుగు మిగతా వాళ్ళని చెప్పలేదు. ఒక 1 ఇయర్ తర్వాత చెప్పడం జరిగింది, ఓకే నువ్వు నష్టపోయే ఉన్నావు నాకు తెలుసు, నీ ఎలక్షన్కి మేము వచ్చి పనిచేసాము, నువ్వేం చేసి నువ్వు అంతా మేము 10 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు చూసాం, మీ ఎమ్మెల్యే గారిని కూడా అడుగు, ఓకే అంటే అందరం కలిసి అడుగుదాం బాబు గారిని చెప్పండి. ఆ తర్వాత ఈ యార్డు అడుగుదామని అప్పుడు ఎనుగబ్బాడి ఓకే లోకల్ ఎమ్మెల్యే అని, ఆయన ఓకే అన్న తర్వాత నేను మా ఎమ్మెల్యే గారిని అడగటం జరిగింది. ఇదైనా పరిస్థితి మరి ఇట్లా అడిగాను, ఆయన కూడా సపోర్ట్ చేస్తాను, మరి మీరు కూడా మనం బాబు గారికి ఒకసారి చెప్తే ఒక లెటర్ ఇచ్చి మరి అవకాశం ఇప్పించండినా అని అడిగాను. ఓకే బ్రదర్ నీకంటే మాకేమో పదాం బాబు రోజు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన కూడా ఒక లెటరు సాంబశివరెడ్డి గుంటూరు మిర్చి లాంటి ఇస్తే బాగుంటుంది, పార్టీకి కమిట్మెంట్గా ఉన్నాడు, డెడికేటెడ్ పనిచేస్తాడు, చాలా నష్టపోయినాడు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. బాబు గారు కూడా ఓకేనమ్మా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిల్లా ఆఫీస్లో కూడా డిస్కషన్ జరిగింది, వేణుగోపాల్ రెడ్డి కూడా జిల్లా ఆఫీస్లో చెప్పడం జరిగింది, ఇది గుంటూరు యార్డు సాంబశివరెడ్డి నష్టపోయి ఉన్నాడు, పార్టీకి 8 సంవత్సరాలు పనిచేశాడు, అతనికి ఇస్తే బాగుంటుంది, నా సజెషన్ నా పేరు వేణుగోపాల్ అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఇన్ఛార్జి మంత్రి అప్పుడు మాకు చినరాజప్ప గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, ఆయన సమక్షంలో ఇది జరిగింది. నేను ఎర్రపాటి గారిని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, నక్కా అనుబాబు గారిని, మన జీవి ఆంజనేయులు గారిని వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. మన పులారావు గారిని వాళ్ళందరూ సుముఖంగా ఉన్నారు, వేణు అంటే మాకు కూడా ఏముందమ్మా నువ్వు అందరికీ ఇష్టడివి, అందరూ నువ్వు అంటే పాజిటివ్గా ఉంటారని పులారావు గారు అన్నారు, జీవి ఆంజనేయులు జిల్లా అధ్యక్షుడు అన్నారు, అందరు చెప్పడం జరిగింది. ఎర్రపాటి నేని గారు కూడా అక్కడి నుంచే నా జిల్లా పార్టీ ఆఫీసులో సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది, సాంబశివరెడ్డి అందరం కలిసి చెప్పాను నీకు, నీకు ఓకే చేశారులే జాగ్రత్తగా నువ్వు ఫాలోఅప్ చేసుకో, నాకు అక్కడి నుంచే ఫోన్ చేయడం కూడా జరిగింది, ఓకే అన్న థ్యాంక్స్ అన్న చెప్పడం. ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డితో ఉండి మరి డైరెక్టర్లు ఏంటి, నన్ను వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ పేర్లు తీసుకోమని అడుగుతూ ఉన్నాడు. ఆ క్రమంలో కొంత 1-2 సిట్టింగుల్లో ఈ 1 నియోజకవర్గానిది కాదు 4 నియోజకవర్గాలది అని రైజ్ చేయటం జరిగింది. డైరెక్టర్ల పోస్టులు ఇవన్నీ నేను నువ్వు పేర్లు నేను చైర్మన్ నువ్వు ఫైనల్ అయింది అని చెప్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు అట్లా మాకు కూడా డైరెక్టర్లు మా పరిధి ఉంది, పత్తిపాడు ఎక్కువగా ఉంది దీంట్లో, ఆ తర్వాత తాడికొండ కొంత ఉంది, పొన్నూరు కొంత ఉంది, చిల్లూరుపేట కూడా కొంత ఉంది, ఈ నియోజకవర్గాలు కూడా ఇవ్వాలని కొంత ఆ డైరెక్టర్లు నన్ను ఇవ్వమనే కాడ నేను కొంత లేట్ జరిగింది. జీవి అనిల్ గారు కూడా జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది, నువ్వు ఆ డైరెక్టర్ పేర్లు తీసుకో, ఆ వేణుగోపాల్ రెడ్డిని అడిగి మిగతా వాళ్ళని అడిగి అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏం జరిగిందో ఏందో అనూహ్యంగా ఒక 6 నెలల తర్వాత ఇది ఇట్లా జరుగుతూ ఉంది, 6 నెలలు గ్యాప్ వచ్చింది నన్ను అని చెప్పిన తర్వాత అనూహ్యంగా వేరే పేరు రావడం జరిగింది. కానీ డైరెక్టర్ల ఎంపిక విషయానికి వచ్చేటప్పటికీ మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రధానంగా ఒక మంత్రి గారు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలను విభేదించారు, ఆయన ప్రపోజల్స్ను వ్యతిరేకించారు, అందుకనే సాంబశివరెడ్డి గారికి ఆ పదవి రాలేదు అన్నటువంటి వార్త నేనైతే ఆ విధంగా అనుకోవట్లా. నేను కొంచెం స్పీడు, వాళ్ళు సమన్వయ కమిటీ జిల్లాలో ఎప్పుడైతే చెప్పారో నేను కొంచెం స్పీడ్గా ఉండి నేను నాయకుల్ని కలుపుకొని ఈ డైరెక్టర్ లిస్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంకోసారి కలిసి ఉంటే అయిపోయి ఉండేదేమో అని నేను అనుకున్నా. అది కానీ సమన్వయ కమిటీ సమావేశంలో మీ ప్రపోజల్స్ను అంటే మీ పేరును అంగీకరించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వేరే పేరును ప్రపోజ్ చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి మన్నా సుబ్బారావు గారి పేరుని, ఆయన యార్డు చైర్మన్ అయితే బాగుంటుంది పార్టీకి చాలా లాయల్టీగా ఉన్నారని. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? అది కేవలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మోదుగొల వేణుగోపాల్ రెడ్డి గారు మీ పేరు ప్రపోజ్ చేయడం వల్ల, లేదంటే మీకు మిగిలిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? నాకు మిగిలిన వాళ్ళకి ఇబ్బందులు అనేది అసలు ఇప్పటివరకు దాదాపు 20 సంవత్సరాల నుంచి
పార్టీ కార్యక్రమాలకు అన్నీ వాళ్ళతో పాటు నేను ఉంటా వచ్చాను. అలాంటిది ఏమి చిన్న మిస్అండర్స్టాండింగ్ ఆ డైరెక్టర్ల విషయంలో కొంత లేటు. నేనైతే ఆ లేటు అవ్వకుండా మనం కొంచెం స్పీడ్గా వీళ్ళందరినీ కలిపి బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ డైరెక్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఇస్తే నాకు అయ్యే ఉండేదేమో నేను అనుకున్నాను. కానీ మిగిలిన నియోజకవర్గాల ప్రమేయాన్ని వేణుగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఇది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యార్డు, దీంట్లో మిగిలిన వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రపోజ్ చేయడం ఏంటి అన్న వాదింపుతోటే మీ పేరు వెనకబడిపోయింది. అది కూడా కారణం అయింది. ఎందుకంటే వేణుగోపాల్ రెడ్డి గారు జిల్లా కమిటీ ఎప్పుడు సమావేశం జరిగినా కూడా నా నియోజకవర్గంలో ఉంది, మిగతా కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు పేరు చెబితే వాళ్ళని ఫైనలైజ్ చేస్తారు. నేను కూడా నా అనుచరుడికో నా యొక్క బ్రదర్కో లేదా నా అనుగుడికి చెప్పట్లేదు. నేను మాకంటే ముందున్న సీనియరు, పార్టీలో 2 సార్లు అసెంబ్లీ కంటెస్ట్ చేసినటువంటి నష్టపోయినటువంటి అన్ని విధాలుగా అతను పేరు మీరు ఓకే చేస్తారని అతను నేను చెప్తా ఉన్నాను. న్యాయం జరిగి మంచి జరుగుద్ది, పార్టీకి కూడా మంచి మెసేజ్ పోయిద్ది అతనికి ఇవ్వటం ద్వారా అని చెప్పేసి నేను చెప్తున్నాను. దీనికి ఎందుకు మీరు అందరూ కూడా నా నియోజకవర్గంలో ఉన్న దానికి మీరు అందరూ కూడా కలుగు చేసుకుంటారు, పూర్తిగా నా కాన్స్టిట్యూన్సీలో ఉంది అని కొంత మాట్లాడటం వల్ల ఆ పత్తిపాడికి సంబంధించిన అప్పట్లో ఉన్న మంత్రి రావుల్ కిషోర్ గారు కానీ మిగతా కాన్స్టిట్యూన్సీ చిన్న చిన్న కొన్ని ఊళ్ళు ఉండేవి, మేజర్గా పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ ఊళ్ళు ఉండేవి, వాళ్ళకు అంత గ్యాప్ వచ్చింది. వాళ్ళకి ఏంటి అయినా నా నియోజకవర్గంలో ఉంది, నేను చెప్పినట్టు జరగాలంటున్నాడు, ఇదేందని చెప్పేసి ఆడ కొంచెం వేరే వాళ్ళ పేరుని యూటర్న్ తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఈ ఇప్పుడు ఎవరైతే యాడ్ చైర్మన్ ఇచ్చారో వేరే పదవుల కోసం తిరుగుతూ ఉన్నాడు నాయకులని బాబు గారి దగ్గరికి, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు లేవని అతనికి కూడా తెలిసినాక నాకు ఇదైతే ఓకే, వీళ్ళు కూడా సపోర్ట్ ఉంటున్నారు, ఇదైతే ఈజీగా పని అవుతుందని చెప్పి అతను కూడా అతను సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మీకు పదవిస్తే వేణుగోపాల్ రెడ్డి గారి జోక్యం ఎక్కువ అవుతుంది, మా ప్రమేయం తగ్గిపోతుంది, మా జోక్యం తగ్గిపోతుందని మిగిలిన నేతలు ఫీల్ అయ్యారు. అది ఉంది. ఎందుకంటే నేను స్వతహాగా తెలుగుదేశం పార్టీ, వేణుగోపాల్ రెడ్డి నాకు చదువుకునేటప్పటి స్నేహితుడు, దట్టు నేను 94లో పోటీ చేసినప్పుడు నాకు వచ్చి ఎలక్షన్కి పనిచేసిన వ్యక్తి. ఆయన పీఆర్పీలో ఉండగా ఏ రోజు కూడా నేను వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి కానీ అతను ఫోన్ చేయడం కానీ కలవటం కానీ జరగలేదు. పీఆర్పీలో యాక్టివ్గా తిరుగుతున్న సందర్భంలో 2009కి ముందు ఎటు కూడా తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చిన తర్వాత మాకు ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత ఓకే మనకు తెలిసిన అభ్యర్థి, మన స్నేహితుడు, మనకు కూడా అప్పుడు వచ్చి తిరిగిన వ్యక్తి అని ఆయనతో ఆ ఉన్న స్నేహాన్ని ద్వారా ఆ ఎలక్షన్ పనిచేయటం, ఎవరు అభ్యర్థి అని చేస్తాం, ఇతనికి ఇంకెక్కువగా ఇతని దగ్గరికి వెళ్ళడం రావటం ఆ కోణంలో జరిగింది. దానికి అందరూ ఏమనుకున్నారంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఆయనకి ఈ పదవి ఇస్తే వేణుగోపాల్ రెడ్డి 2వ పదవి ఇచ్చినట్లు, సాంబశివారెడ్డి ఆ పదవి వేణుగోపాల్ రెడ్డి చేస్తాడు, సాంబశివారెడ్డిని చేయనీయుడు 2వ పదవి ఇచ్చినట్టు అని కొంత సృష్టించారు. అది మధ్యలో గ్యాప్ అప్పుడున్న మా మంత్రి గారు పుల్లారావు గారికి కానీ రావుల కిషోర్ బాబు గారికి కానీ వేణుగోపాల్ రెడ్డి పట్ల ఆ విధమైనటువంటి వేరే అతని మాట చెల్లకుండా ఉండాలి, అతను ప్రతిదానికి ఏంటి నా నియోజకవర్గం నాది అంటాడు, సాంబశివారెడ్డి ఓకే ఆయన అంత ముక్సూటిగా చెప్పటం ఏంది, ఆ గ్యాప్ని కొంచెం పెంచారు మంత్రులకి వేణుగోపాల్ రెడ్డికి. ఆ క్రమంలో వాళ్ళు యూటర్న్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సుబ్బారావు కూడా ఉన్నాడు కదా పార్టీలో, ఈ పేరు చెప్తే ఈజీగా చంద్రబాబు నాయుడు గారు ఓకే చేస్తారు, వేణుగోపాల్ రెడ్డికి కూడా కొంచెం అర్థమైంది అనేది కొంత కాన్సెప్ట్ నడిచి ఇంటర్నల్గా నడిచిందనే నాకు తర్వాత తెలిసింది. నా మీద అని కాదు, ఏదో కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వల్ల. సాంబశివరెడ్డి గారు ఓకే, ఇప్పుడు మనం భవిష్యత్ ఏంటి, మరి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా యార్డ్ చైర్మన్ పదవి 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ మీకు ఇస్తారు అని ఏమన్నా ఆశ ఉన్నా? నేను అడగటమే ఆ పదవి అడిగాను ఫస్ట్, అది కూడా ఓకే అయింది అని అందరూ నాయకులు కూడా చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఆ విధంగా జరిగేసరికి నేను కూడా ఇంకా ఆ పదవులు అడగటం ఎంత మళ్ళీ మొదలు పెట్టడం ఇవన్నీ అయ్యేది కాదు, సచ్చేది కాదు ఇంత కాంపిటీషన్ దీంట్లో అని చెప్పేసి కొంచెం అప్పుడే అడగటం జరిగింది.
వేణుగోపాలుడే అడగటం జరిగింది. ఏంటి మరి సుబ్బారావు అంటే మాకు వ్యతిరేకం కాదు, మరి సాంబశివారెడ్డిని కూడా న్యాయం చేద్దాం, ఇద్దరు కలిపి ఏదో ఒకటి మీరు న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడుకే ఒకటి రెండు సార్లు గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కారులో ఉండి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా ఆఫ్టర్ ఈ పదవి తర్వాత సాంబశివారెడ్డికి ఇద్దాం అని నాకు కూడా చెప్పడం జరిగింది. వేణుగోపాలుడికి, నాకు, మా పెదకూరుపాడు ఎమ్మెల్యే గారికి, మంత్రి పుల్లారావు గారు, జీవి ఆనిల్ గారు ఆ క్రమంలో చెప్పడం జరిగింది. ఆఫ్టర్ సుబ్బారావు తర్వాత టర్మ్ నీకు ఓకే చెప్పమన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆ రోజు చెప్పడం జరిగింది. సో మీకైతే ఒక హోప్ ఉంది నెక్స్ట్ టర్మ్ నాకు ఇస్తారు? ఖచ్చితంగా. ఒకవేళ ఇవ్వకపోతే? సరే, మనం అధికార పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి మనం అంతకుముందు ఎప్పుడో రెండుసార్లు 26 ఏళ్ళు అప్పుడు మంత్రి మీద నేను పనికి వస్తానని అభ్యర్థిగా పెట్టి మళ్ళీ రెండోసారి గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. అప్పుడు 3 రెడ్లకు ఇచ్చారు 94లో. మాచర్ల కురిపున్నారెడ్డి, 2 టౌన్ గుంటూరు, చల్లారెడ్డి కృష్ణారెడ్డి, 3 రెడ్లో 2 గెలిచిన రెడ్లకు టికెట్ ఇవ్వలేదు. రెండోసారి నేను ఓడిపోయిన రెడ్డికి నాకు రెండోసారి అవకాశం కల్పించారు. ఇది నాకుంది అవకాశం. ఖచ్చితంగా ఏ రోజుకైనా నా వయసు అయిపోలేదు. నేను ఇప్పటికీ 5 అసెంబ్లీ ఎలక్షన్లు చేయడం జరిగింది. 2 చేశాను, తర్వాత 3 ఎలక్షన్స్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే మధ్యలో 96-98 కూడా చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో అయితే లోకల్ ఎలక్షన్స్ ఎన్నో చేయడం జరిగింది. ఇంత అనుభవం ఉంది, అందరితోటి నేను పాజిటివ్గా ఉంటాను, అందరూ నన్ను బ్రదర్గా ట్రీట్ చేస్తారు, నువ్వంటే ఎవరికి అసలు నాకు కూడా ఇవ్వాలని కూడా ఉంది. కాకపోతే అది ఎట్లా ఏ రూపంలో ఇస్తారు, న్యాయం చేస్తారు, ఇదైతే నాకు చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైతే ఈ గుంటూరు మార్కెటింగ్ యార్డ్ అడిగామో దానికైతే ఆఫ్టర్ సుబ్బారావు తర్వాత, ఇప్పుడున్న చైర్మన్ సుబ్బారావు గారి తర్వాత సాంబశివారెడ్డి నీకు చెప్పమని చెప్పారు బాబు గారు అని మా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కి, నాకు, వేణుగోపాలరెడ్డికి చెప్పడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కూడా అదే చెప్పడం జరిగింది. ఓకే, పార్టీ చెప్పింది నడుచుకోవడం మా బాధ్యత, ఇస్తారని ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వెన్నా సాంబశివరావు గారితో స్పెషల్ డిస్కషన్.